हेलो फ्रेंड्स, वेलकम टू अचीवर्स अकाडमी। मैं एपीपीएससी ग्रूप वन नोटिफिकेशन लो क्लियर गा मेंशन चेसिन डेट एंटे एग्जाम डेट टेंटेटिव प्रिलिमिनरी एग्जामिनेशन डेट अंटे स्क्रीनिंग टेस्ट ओक डेट एमन मेंशन चेसिंदंटे 18th डिसेंबर अनि मेंशन चेयडम जरिगिंदी। 18th डिसेंबर अंटे दादापु इप्पटि नुंचि ओक 75 डेस उन्नदनि अर्थम। ओकेना, कोंतमंदि स्टूडेंट्स एट्लुंटारु अंटे नोटिफिकेशन वच्चाकने प्रिपरेशन स्टार्ट चेद्दाम अनुकुनेटुवंटि स्टूडेंट्स उन्नारु। वाळ्ळकि कूडा क्लियर गा नेनु चेप्पेदि एंटंटे ईवन इप्पटि नुंचि मीरु स्टार्ट चेसिना कूडा ईवन इप्पटि नुंचि मीरु स्टार्ट चेसिना ई 75 డేస్ లో కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు। ఎందుకంటే మీరు ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ టైం యూస్ చేయగలిగిన అనుకో, ఒక డైలీ 10 టు 12 అవర్స్ లేదా 13 అవర్స్ గనుక మీరు గనుక స్టడీస్ మీద పెట్టగలిగిన అనుకోండి, ఇప్పటి నుంచి 75 డేస్ లో డైలీ 10 టు 13 అవర్స్ గనుక మనం స్పేర్ చేయగలిగితే మన స్టడీస్ మీద వి కెన్ ఈజీలీ క్రాక్ ప్రిలిమ్స్। ఓకేనా, జాబ్ అనేది పక్కన పెట్టండి। జాబ్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి, అవునా కదా? కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ మీద ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రిలిమ్స్ మీద టార్గెట్ చేయండి। ప్రిలిమ్స్ టార్గెట్ చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ। ఓకేనా, అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినా తర్వాత ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కూడా ఈ 75 డేస్ లో కూడా మనం ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు। ఓకేనా, దాని గురించి ఒకసారి చూద్దాం మనం। ఇక్కడ చూడండి, మన గనుక చూసుకున్నట్టయితే పేపర్ 1 ఉంది అండ్ పేపర్ 2 ఉంది। ఎగ్జామ్ లో ప్యాటర్న్ ఎట్లుందంటే ఇది వచ్చేసి పేపర్ 1 అండ్ ఇది వచ్చేసి పేపర్ 2। ఓకేనా, పేపర్ 1 కి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మినిట్స్ అండ్ 120 మార్క్స్। పేపర్ 2 కూడా సేమ్, 120 క్వశ్చన్స్, ఇక్కడ కూడా 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మినిట్స్ అండ్ 120 మార్క్స్ అండ్ 120 మార్క్స్। ఓకేనా, తర్వాత పేపర్ 1 లో చూడండి, అంటే మార్నింగ్ జరిగే ఎగ్జామ్ లో పేపర్ 1 లో చూడండి, పేపర్ 1 లో 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది। ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి, అంటే 4 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది। ప్రతి పార్ట్ కి ఎన్ని మార్క్స్ అంటున్నాడు అంటే 30 మార్క్స్ అంటున్నాడు। ఒక విషయం క్లియర్ గుర్తు పెట్టుకోండి, ఏదో కొంతమందికి జియోగ్రఫీ రాదనో, ఎకానమీ రాదనో, లేకపోతే పాలిటీ రాదనో అండి నీ పార్ట్ ను వదిలేసి వెళ్తావు, మిగతా 90 మార్క్స్ మాత్రమే అటెంప్ చేస్తా అంటే కుదరదు। ఖచ్చితంగా ప్రతి మార్క్స్ కు ప్రతి పార్ట్ కి 30 మార్క్స్ అని, అంటే ఎవ్రీ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్। ఓకేనా, ప్రతి పార్ట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది। సరే, ఫస్ట్ పార్ట్ ఏంటో చూద్దాం, హిస్టరీ అండ్ కల్చర్। హిస్టరీ అండ్ కల్చర్ నుంచి మనకి 30 మార్క్స్, తర్వాత కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్, ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్। ఓకేనా, ఎందుకంటే చేంజింగ్ టర్మ్స్ అట్లున్నాయి, ఎందుకంటే ఇప్పుడు చైనా సిచ్యువేషన్ చూడొచ్చు, అక్కడ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, లేదా యుక్రెయిన్ సిచ్యువేషన్ చూడొచ్చు, రష్యా సిచ్యువేషన్ చూడొచ్చు, యుక్రెయిన్ అండ్ రష్యా కలిపి సిచ్యువేషన్ చూడొచ్చు, తర్వాత అమెరికా సిచ్యువేషన్ చూడొచ్చు, అంటే చైనా సిచ్యువేషన్ చూడొచ్చు। ఒక 4 రోజుల ముందు మనం చూసినట్లయితే చైనాలో జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్, అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని అని చెప్తున్నారు। అంటే ఇటువంటి సినారియోస్ లా మన కంట్రీకి పక్కన ఉన్న కంట్రీకి ఉన్న రిలేషన్స్ ఏంటి, మన నైబరింగ్ కంట్రీస్ ఫస్ట్ చూడాలి, తర్వాత డిఫరెంట్ కంట్రీస్ తో మనం చూసుకోవాల్సి ఉంటుంది। అంటే ఐఆర్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్। అంటే చూడండి, పార్ట్ 2 కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, దట్ ఈస్ పార్ట్ 2 ఫస్ట్ పేపర్ లా పార్ట్ 2, దీనికి కూడా 30 మార్క్స్, తర్వాత ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఎకానమీ ఉంది, దేని ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది అండ్ యాజ్ వెల్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా ఉంది అండ్ యాజ్ వెల్ ప్లానింగ్ కూడా ఉంది మనకు। తర్వాత ఫోర్త్ పార్ట్ ఏంటి మనకు, జియోగ్రఫీ। ఓకేనా, ఫస్ట్ పేపర్ లో 4 పార్ట్స్ ఉన్నాయి, ఈచ్ పార్ట్ క్యారీస్ 30 మార్క్స్, 4 × 3 = 120। ఓకేనా, 4 పార్ట్స్, ఈచ్ క్యారీస్ 30 మార్క్స్, కాబట్టి 120 క్వశ్చన్స్, మొత్తం 120 క్వశ్చన్స్ కి మనకి ఎన్ని మినిట్స్ ఇచ్చిండు, 120 మినిట్స్ ఇచ్చిండు, అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక మినిట్ ఇస్తున్నారు మనకు అని అర్థం। ఓకేనా, తర్వాత ఎన్ని మార్క్స్ దానికి, 120 మార్క్స్. ఓకేనా, తర్వాత మనం ఇప్పుడు పేపర్ 2 చూద్దాం, పేపర్ 2 ను కూడా మనకు 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది। పేపర్ 2 లో 2 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, మీరు ఒక కాబోయే ఆఫీసర్లు కాబట్టి ఒక ఆఫీసర్కు ఉండాల్సిన సైకలాజికల్ ఎబిలిటీస్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఏంటి, మీ జనరల్ మెంటల్ ఎబిలిటీ ఏంటిది అనేది వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేస్తారు। ఓకేనా, దీనికి వచ్చేసి మనకు 60 మార్క్స్। ఓకేనా, అంటే మనకు పార్ట్ పేపర్ 2 లో 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2। ఈ పార్ట్ 1 కి 60 మార్క్స్, ఈ పార్ట్ 2 లో కూడా మళ్ళీ చూడండి 2 పార్ట్స్ చేసారు, సైన్స్ అండ్ టెక్నాలజీకి 30 మార్క్స్। ఓకేనా, పేపర్ 2 లో పార్ట్ 1 కి 60 మార్క్స్, పార్ట్ 2 కి సైన్స్ అండ్ టెక్నాలజీకి 30 మార్క్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, దీనికి ఒక 30 మార్క్స్. అంటే మొత్తం కలిపి మనం యాడ్ చేస్తే ఇది ఒక 60 ప్లస్ 60 90 ప్లస్ 30, అంతా 120 క్వశ్చన్స్ కి ఎన్ని మినిట్స్, 120 మినిట్స్, ఓవరాల్ గా 120 మార్క్స్. అండ్ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎంత, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎంత మార్కింగ్, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది।
ఈ పాయింట్ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత ఇది ప్రిలిమ్స్ కి సంబంధించింది ఇది ఓన్లీ ప్రిలిమ్స్ వరకే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓకేనా మెయిన్స్ లో చూడండి మనకు మొత్తం కలిపి 7 పేపర్స్ ఉన్నాయి దాంట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే క్వాలిఫై అయితే సరిపోతుంది క్వాలిఫై మనకి ఎక్కువ మార్క్స్ వచ్చినా ఏం కన్సిడర్ చేయరు కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం డెఫినెట్లీ రావాలి మనకి ఎంత ఒక్కొక్క పేపర్ కి 180 మినిట్స్ ఇస్తున్నారు 180 మినిట్స్ అంటే ఎంత 3 అవర్స్ ఇస్తున్నారు మార్క్స్ అన్ని 150 మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మాత్రం సరిపోతుంది ఓకేనా జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఈ మార్క్స్ ని మనకు మరొక తర్వాత ఫర్దర్ గా కూడా క్యాలిక్యులేట్ చేయరు ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయితే తీసి పక్కన పెడతారు అంతే ఓకేనా తర్వాత మనకున్న ఇంపార్టెంట్ ఏంటిది మరి అంటే ఇక్కడ చూడండి पेपर वन जनरल एसे इश्यूस वस्तना चूँ कंटेंपररी थीम्स कंटेंपररी अंत एटा प्रस्तुतम एदो वाट करंटली गोइंग सिनेरियो मनमेंटा कंटेंपररी थीम्स अंटा कंटेंपररी थीम्स मैद चाल कॉन्सेंट्रेट जाए सो कंटेंपररी थीम्स अनेकोचे चूँ रीजनल नेशनल अंड इंटरनेशनल इंपॉर्टेंस एवं रीजनल जो अंत मन आंध्र प्रदेश में एवं नेशनल जो अंत मन इंडिया अंड इंटरनेशनल सिनेरियो इंटरनेशनल पोडियम जो वाटे मन कंसीडर चाहिए दी मन को 180 मिनट्स 150 मार्क्स ఓకేనా మీరు చూసినట్లయితే అన్నిటికీ 180 మినిట్స్ అండ్ 150 మార్క్స్ ఓకేనా తర్వాత చూడండి హిస్టరీ అండ్ కల్చరల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా हिस्ट्री अंड कल्चरल अंड जियोग्रफी आफ् इंडिया अंड आंध्र प्रदेश हिस्ट्री उल्चरल अंड जियोग्रफी आफ् इंडिया इक मन पेपर टू पेपर थ्री वस्ते पॉलिटी उ कॉन्स्टिट्यूशन गवर्नेंस ला अंड एथिक्स पॉलिटी उ कॉन्स्टिट्यूशन अटे पॉलिटी इन द कॉन्स्टिट्यूशन तरह गवर्नेंस ఓకేనా తర్వాత లా అండ్ ఎథిక్స్ ఎథిక్స్ కూడా ఉన్నాయి ఓకేనా తర్వాత ఎకానమీ పేపర్ 4 చూడండి ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత పేపర్ 5 చూస్తే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఓకేనా అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే దాని గనుక మనం పక్కన పెట్టేస్తే ఈ థింగ్స్ అన్ని కూడా మనకు ప్రిలిమ్స్ పేపర్ లో కూడా ఉన్నాయి ఓకేనా ఇవన్నీ మనం ప్రిలిమ్స్ పేపర్ లో కూడా చూస్తాం ఒకసారి మళ్ళీ చూడండి మీరు ప్రిలిమ్స్ దానిలో చూడండి చూడండి కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంది హిస్టరీ అండ్ కల్చర్ ఉంది జియోగ్రఫీ ఉంది ఇండియన్ ఎకానమీ ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉంది ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి అన్ని మనకు మళ్ళీ అక్కడ రిపీట్ అవుతున్నాయి ఓకేనా అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను ప్రిలిమ్స్ కి సెపరేట్ గా ప్రిపేర్ అయితా ఆ తర్వాత మెయిన్స్ కి కోసం సెపరేట్ గా ప్రిపేర్ అయితా అట్లా ఏం ఉండదమ్మా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆర్ సేమ్ प्रिपरेशन सेम उड़े मन को प्रिलिम्स मैं ऑब्जेक्टिव एबीसीडी पड़ता है अदे मेन्स को सर के मैं आंसर रायल्ड वेन यू आर प्रिपेरिंग फॉर प्रिलिम्स एपड़ती सेम बुक चलो फॉर एग्जांपल पॉलिटी अंत फॉर एग्जांपल लक्ष्मीकांत अंदा लक्ष्मीकांत बुक चावना तरह मेन्स को सपरेट वेरे बुक चलो कदा अभी अल्टिमेटली लक्ष्मीकांत चलो वेन यू आर प्रिपेरिंग फॉर प्रिलिम्स नोट्स यू शुड राइट इन नोट्स अंत चवन पाइंट इंपॉर्टेंट पाइंट यू शुड नोट डाउन सो दट प्रिलिम्स पर्पस यूज तरह मेन्स अट्ला रूल यूज नोट्स रास्कटा सर चुप्त सर क्लास नोट्स रास्कटा ले बुक पेको बुक् चुंट नोट्स रास्कटा उ वाले चाल बेनिफिट उठा वाली प्रिलिम्स पर्स्पेक्टिव यूज अंड ऐस वेल मेन्स यूज ओके अंत का प्रिलिम्स की सपरेट प्रिपरेशन मल्ल मेन्स की सपरेट प्रिपरेशन उपलब्ध मेन्स प्रिलिम्स क्लियर आना मेन्स अब आंसर राइटिंग प्रैक्टिस इकडेम प्राक्टिस मन बिट्स प्राक्टिस अंत एमसीक्यू एमसीक्यू मल्टीपल चॉइस क्वेश्चन अने प्राक्टिस अदे प्लेस तो मैं मेन्स अब आंसर राय प्राक्टिस ओके इप्ड थिंग इप्ड मैं चूडबोना स्ट्राटजी वाट शुड बी द स्ट्राटजी असल सब्जेक्ट एट्लुंदि मोत्तम इप्पुडु मनं सिलबस् नि मोत्तम डीकोड चेसि असल सब्जेक्ट एंतुंदि दानि वरं एंतवरकु चदुवुकोवच्चु मन अचीवर्स अकाडमीलो एंतवरकु उन्नायि अंटे कंटेंट मोत्तम उंदा लेदा अदंता मीकु चेप्तानु नेनु मीकु आल्रेडी ओकटि चूसुकुन्नट्लयिते इप्पुडु 75 डेस् उंदि ओक क्याल्क्युलेशन चिन्न क्याल्क्युलेशन मनं वेसुकुंटे इक्कड मनकि एन्नि डेस् उन्नायि अप्रोक्सिमेट्ली 75 डेस् उन्नायि अनुकुंदाम कदा सरे नेनु 70 तीसुकुंटा मन पर्पस कोसम 70 डेली 10 अवर्स अवना मन दादापू 700 गंटल ओके जस्ट 10 अवर्स 70 रोज 10 गंटल रोज 10 गंटल चलवाना सर अंटे पक्का चलवाल्सि एग्जाम दग्गरिकी प्रिपरेशन इप्पुडे स्टार्ट काबट्टी तप्पनिसरी परिस्थितुल्लो कनीसम डेली 10 अवर्स चलवाल्सि अट्ला तीसुकुन्ना मनकि 700 अवर्स उन्नायि ओके मन अचीवर्स अकाडमी याप अचीवर्स अकाडमी याप अन्नी कंटेंट मोत्तम 700 अवर्स
ఓకేనా. మీరు ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కనుక చదవడం స్టార్ట్ చేస్తే, ఇవాళ నుంచో రేపటి నుంచో మీరు చదవడం స్టార్ట్ చేస్తే, ఈ 70 డేస్లో మీరు 10 అవర్స్ పెట్టుకున్నా 700 అవర్స్లో మీరు క్లాసులు మొత్తం వినొచ్చు. దీనికి తోడు కొంతమంది స్టూడెంట్స్ ఎట్లుంటారు అంటే, సార్ నేను 10 అవర్స్ అవుతా, 10 అవర్స్ తో పాటు ఇంకొక 3 అవర్స్ రివిజన్ చేసుకుంటా, అంటే డైలీ 13 అవర్స్ అవుతా అంటుంటారు. వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎవరైతే ఒక 10 అవర్స్ చదివి ఆ చదివిన ఒక 10 గంటలు చదివిన దాన్ని మళ్ళీ ఎవరైతే ఒక 3 గంటలు రివిజన్ చేసుకుంటారో ఏ రోజు ఆ రోజు, అంటే ఎవరైతే ఒక 13 గంటలు స్పెండ్ చేస్తారో ఒక రోజుల, ఎందుకంటే స్పెండ్ చేయాల్సింది ఓన్లీ ఒక 70 రోజులే అమ్మా. 70 రోజుల తర్వాత మనం స్పెండ్ చేసిన అది దానికి అర్థం ఉండదు, అవునా కదా. కాబట్టి ఎవరైతే ఈ 13 అవర్స్ యూజ్ చేసుకుంటారో వాళ్ళకు ఆప్టిమం బెనిఫిట్ జరుగుతుంది. ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం సిలబస్. సిలబస్ కనుక మనం ఇక్కడ చూసినట్టయితే, చూడండి సిలబస్ ని కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ హిస్టరీ అండ్ కల్చర్. హిస్టరీ అండ్ కల్చర్ అనే దాంట్లో ఏముందో చూద్దాం. హిస్టరీ అండ్ కల్చర్ అనే దాంట్లో మనకు ఫస్ట్ ఉంది ఏందమ్మా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, ఎన్సీఆర్టీస్ చదివినాం ఆల్రెడీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. ఓకేనా, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వాడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఫీచర్స్ అంటున్నాడు. ఫీచర్స్ అని మెన్షన్ చేసిండు. ఫీచర్స్ అంటే ఏంటి, మనకు అందరికి చిన్నప్పటి నుంచి తెలుసు దాట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ లో మెయిన్ ఫీచర్స్ ఏంటిదంటే, ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అవునా కదా, అండర్ గ్రౌండ్ డౌన్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి. తర్వాత టౌన్ ప్లానింగ్ సిస్టమ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ టౌన్ ప్లానింగ్ సిస్టమ్, ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత వచ్చేసి మనకు టౌన్ ప్లానింగ్ సిస్టమ్, ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి బట్ దీస్ టూ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా, తర్వాత వాళ్ళ కూడళ్ళు ఎట్లుండేటి అంటే, వాళ్ళ సర్కిల్, వాళ్ళ గల్లీలు ఎట్లుండేటి అంటే, ఇట్లా ఉండేటి 4 గల్లీలు ఒక దగ్గర కలిసారు, దీన్ని ఏమంటారు ఆక్స్ఫర్డ్ సర్కిల్ అంటాం. అంటే దీస్ ఆర్ ద ఫీచర్స్. ఇది దేని కిందికి వస్తుంది మళ్ళీ అంటే, ఇది ఆబ్వియస్లీ టౌన్ ప్లానింగ్ కిందికి వస్తుంది. అంటే దీస్ ఆర్ సమ్ ఫీచర్స్, అంటే ఇట్లా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు సైట్స్. సైట్స్ అంటే మనకు తెలుసు, దేర్ ఆర్ మెనీ సైట్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన సైట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో మనకు హరప్ప, ఓకేనా, ఫస్ట్ అనుకున్నది ఏంటిది హరప్ప. తర్వాత అన్నిటికంటే పెద్దది ఏంటిది మొహంజోదారో. కోటలేని నగరం ఏంటిది చనుహుదారో. ఓకేనా, వాళ్ళ డాక్ యార్డ్ ఏంటిది లోతాల్. ఈ మధ్యలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది ఏంటిది ధోలావీరా. అంటే ఇటువంటి సైట్స్ గురించి మనం చదవాల్సి ఉంటుంది. ధోలావీరా గురించి ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా లేటెస్ట్గా డిసైడ్ అయింది కాబట్టి. ఇంకొకటి రాఖీ గారి, అన్నిటికీ ఈ మధ్యలో కొత్తగా అనుకున్నది ఏంటంటే రాఖీ గారి, విచ్ ఇస్ ఇన్ హర్యానా, దాని గురించి కూడా చూసుకోండి. అంటే ఇది సైట్స్, ఇవి సైట్స్, దేంట్లో సైట్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సైట్స్. తర్వాత వాళ్ళ సొసైటీ ఎట్లుంది, వాళ్ళ కల్చరల్ హిస్టరీ ఏంది, వాళ్ళ ఆర్ట్ ఏంది, వాళ్ళ రిలీజియన్ ఏంది, వాళ్ళ పశుపతి దేవిని ముఖ్యం, పశుపతి దేవ అనే దాన్ని ముఖ్యం, పశుపతి దేవ సీల్స్ దొరికినాయి మనకు, పశుపతి దేవ సీల్స్ మీద ఏం బొమ్మలు ఉన్నాయి ఏం బొమ్మలు లేవు అని కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది, అది కూడా చూసుకోండి. తర్వాత వేదికేజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనం అయిపోయిన తర్వాత మనకు ఆర్యులు రావడం జరిగింది. ఓకేనా, ది ఆర్యన్ ఏజ్ అంటాం దీన్ని, వేదిక ఏజ్ అంటాం. ఈ వేదిక ఏజ్ తర్వాత ఈ వేదిక పీరియడ్ మొత్తం మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సప్త సింధు అనే ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. తొలి వేద కాలం ఉంటుంది అంటే ఎర్లీ వేదిక పీరియడ్, తర్వాత మలివేద కాలం ఉంటుంది అంటే లేటర్ వేదిక పీరియడ్. తొలి వేద కాలానికి మలివేద కాలానికి డిఫరెన్స్ ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎర్లీ వేదిక పీరియడ్ అండ్ లేటర్ వేదిక పీరియడ్? కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఎర్లీ వేదిక పీరియడ్ లో ఉమెన్ కి చాలా రెస్పెక్ట్ ఇవ్వబడింది, అదే లేటర్ వేదిక పీరియడ్ కు వచ్చేసరికి ఉమెన్ రెస్పెక్ట్ అనేది తగ్గుకుంటూ పోయింది సొసైటీలో. వాట్ ఆర్ దోస్ డిఫరెన్సెస్ ఒకసారి మీరు చూసుకోవాలి. తర్వాత మహాజన పదాలు, మొత్తం 16 మహాజన పదాలు ఉన్నాయమ్మా. ఆ 16 మహాజన పదాలలో మన సౌత్ ఇండియాలో ఒకటే ఒక మహాజన పదం ఉన్నది, దట్ ఈస్ అస్మాక మహాజన పద, దాన్ని బోధన అంటున్నాం ప్రజెంట్, అవునా కదా. ఈ 16 మహాజన పదాల గురించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ 16 మహాజన పదాలలోనే ఒక పాట ఒకటి, ఎవరు బాగా ఏ మహాజన పదం బాగా ఫేమస్ ఏంటంటే మగధ. ఓకేనా, దానికి సంబంధించిన రీజన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, తర్వాత రిలీజియన్స్ లో పర్టికులర్ గా 6th century BC లో మనకు 2 రిలీజియన్స్ వచ్చినాయి, ఒకటి బుద్ధిజం అండ్ ఒకటి జైనిజం. ఈ బుద్ధిజం అండ్ జైనిజం అసలు ఎందుకు స్టార్ట్ అయినాయి, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద స్టార్ట్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అంటే, అప్పుడున్న రిచువల్స్ ఏవైతే వేదిక అంటే ఏదైతే బ్రాహ్మణికల్ హైరార్కీ ఏదైతే ఉందో, వాళ్ళు ఎన్నైతే రిచువల్స్ పెట్టిందో వాళ్ళకి అగెనిస్ట్ గానే మనకు బుద్ధిజం అండ్ జైనిజం అనేది స్టార్ట్ అయినాయి. తర్వాత మనం బుద్ధిజంలో బుద్ధుని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ జైనిజంలో వర్ధమాన మహావీరుని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బుద్ధిజంలో మొత్తం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగినాయి, ఆ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి బుద్ధిజం వరకు అంటే 6th century BC వరకు. తర్వాత మగధస్,
మగధను పరిపాలించిన వంశాలు ఏంటి? ఓకేనా, మగధను పరిపాలించిన వంశాలు ఏంటంటే హరియాంక వంశం, నంద వంశం, ఓకేనా, మౌర్య వంశం. ఇటువంటి వంశాలండి మనకి ఎక్కడి నుంచి మగధను పరిపాలించడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా ది మౌర్యన్ అని మెన్షన్ చేశాడు, అంటే మౌర్య సామ్రాజ్యం గురించి చదవాల్సి ఉంటుంది మనం. తర్వాత ఫారెన్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా, అంటే ఇండో గ్రీక్స్ కానీ హూనులు కానీ శకులు కానీ ఇటువంటి వాళ్ళందరూ ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది. ఇండో గ్రీక్స్ అటాక్ చేయడం జరిగింది, హూన్స్ అటాక్ చేయడం జరిగింది, కుషాన్స్ అటాక్ చేయడం జరిగింది, షకాస్ అటాక్ చేయడం జరిగింది. ది ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఫారినర్స్, వాళ్ళందరూ వచ్చి అటాక్ చేయడం జరిగింది. దే అటాక్డ్ ఆన్ అస్, దే అటాక్డ్ ఆన్ ఇండియా అండ్ దేర్ ఇంపాక్ట్, వాళ్ళ వల్ల మన వచ్చిన ఇంపాక్ట్ ఏంటిది అనేది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత కుషాన్స్, కుషాన్స్ లో ఫేమస్ ఎవరు? కనిష్క. ఓకేనా, కుషాన్స్ అందరికంటే ఫేమస్ ఎవరు? కనిష్క. కనిష్కను మనం ఏమంటాం? రెండో అశోక అంటాం. ఇటువంటి విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ది శాతవాహనాస్, ఆంధ్ర అండ్ తెలంగాణను కలిపి రూల్ చేసిన వాళ్ళు ఎవరంటే శాతవాహనాస్. శాతవాహన డైనాసిటీని మన కోసం స్టార్ట్ చేసింది ఎవరంటే శ్రీముఖుడు. శాతవాహన డైనాసిటీలో అందరికంటే ఫేమస్ ఎవరంటే గౌతమి పుత్ర శాతకర్ణి. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, శాతవాహన తర్వాత సంగం ఏజ్ అన్న, సంగం లిటరేచర్ అన్న ఏంటంటే ఇది తమిళనాడుకు సంబంధించిన విషయం. ఓకేనా, సంగం అంటే తమిళనాడుకు సంబంధించిన విషయం. తర్వాత శుంగాస్, పుష్యమిత్ర శుంగ. తర్వాత గుప్తా ఎంపైర్, ఓకేనా, ఒకటో చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడునే మనం విక్రమాదిత్య అంటాం. ఈ విషయాలన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. అండ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ చదవాల్సి ఉంటుంది. సోషియో రిలీజియస్ అండ్ ఎకనామికల్ కండిషన్స్, ఇవి మేనం. ఏ ఎగ్జామ్కైనా ఇప్పుడున్న ప్యాటర్న్లో ఎట్లా అడుగుతున్నారంటే రాజెవరు, రాజు తర్వాత రాజెవరు అని చెప్పేసి ఎవరు అడగట్లే. అప్పుడున్న సోషియో రిలీజియస్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ మీద అడుగుతున్నారు. మీరు ఒక పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ వాళ్ళ కొడుకు ఎవరు అంటే అట్లా, అక్బర్ వాళ్ళ కొడుకు జహంగీర్, జహంగీర్ వాళ్ళ కొడుకు షాజహాన్, ఇట్లా అడుగుతలేరు. షాజహాన్ వాళ్ళ కొడుకు ఎవరు అంటే ఔరంగజేబ్, ఇట్లా అడుగుతలేరు. ఇప్పుడు అక్బర్ కాలంలో ఉన్న సోషియో రిలీజియస్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఏంటి, అక్బర్ ఏమైనా ఎకనామికల్ రిఫార్మ్స్ ప్రవేశపెట్టిండా, లేదా షాజహాన్ ఏమైనా రిలీజియస్ రిఫార్మ్స్ ప్రవేశపెట్టిండా, అంటే ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. లేదా అతని కాలంలో వచ్చిన కొత్త రిలీజియన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే సోషియో రిలీజియస్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే ఇటువంటి విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే పొలిటికల్ ఆర్డర్ మీదనే కాదు, ఈ ఆర్డర్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, హిస్టరీలో. తర్వాత ద కనౌజ్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్, ఓకేనా. తర్వాత సౌత్ ఇండియన్ డైనాసిటీస్ అంటే మీకు తెలుసు చాలామంది వస్తాం. ఇందులో ఫస్ట్ వీళ్ళు మెన్షన్ చేసిందంటే బాదామి చాళుక్యాస్, ఓకేనా, బాదామి చాళుక్యాస్ నుంచి మనకు ఫేమస్ రూలర్ ఎవరంటే ఒకటోపులకేసి. తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్, ఓకేనా, ఈస్టర్న్ చాళుక్యాస్. తర్వాత రాష్ట్రకూటాస్ స్టార్ట్ చేసింది ఎవరమ్మా? దంతిదుర్గుడు. రాష్ట్రకూటాస్ గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత కళ్యాణి చాళుక్యాస్. తర్వాత ది చోళలు, ఇప్పుడు PS1 సినిమా కూడా వచ్చింది చోళాస్ గురించి, ఒకసారి చూసుకోండి. ఓకేనా, తర్వాత హొయసలాస్. తర్వాత యాదవాస్ అంటే ఎవరు? మహారాష్ట్రం నుంచి పరిపాలించిన వాళ్ళు, కాకతీయాస్ అండ్ రెడ్డీస్, కాకతీయ రాజులు. వరంగల్ నుంచి పరిపాలించిన కాకతీయ రాజులలో ఫేమస్ ఎవరంటే గణపతి దేవుడు అండ్ అతని కుమార్తె రాణి రుద్రమదేవి, వీళ్ళిద్దరు చాలా ఫేమస్. తర్వాత కాకతీయుల తర్వాత వచ్చిన రెడ్డి రాజులు, వీళ్ళందరి గురించి ఇదంతా ఏంటంటే బేసిక్గా సౌత్ ఇండియన్ డైనాసిటీ గురించి ఉన్నది. ఓకేనా, తర్వాత ఢిల్లీ సుల్తాన్స్లో మనకు మెయిన్గా 5 వంశాలు వస్తాయి. ఓకేనా, ఢిల్లీ సుల్తాన్స్లో మనకి ఎన్ని వంశాలు వస్తాయి? 5 వంశాలు వస్తాయి. అందులో ఫస్ట్ ఏంటిది అంటే స్లేవ్ డైనాసిటీ, ఫస్ట్ బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ. తర్వాత ఎవరు? ఖిల్జీల తర్వాత ఎవరు? తుగ్లక్ల తర్వాత ఎవరు? సయ్యద్ల తర్వాత ఎవరు? లోడీలు. ఓకేనా, అంటే ఇది ఢిల్లీ సుల్తాన్స్. ఈ 5 రాజ్యాల గురించి చదివితే మనం ఢిల్లీ సుల్తాన్స్ గురించి చదివినట్టు. మళ్ళీ ముగుల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఢిల్లీ సుల్తాన్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా, తర్వాత ఢిల్లీ సుల్తాన్స్ లా పరిపాలించిన ఏకైక మహిళ ఎవరంటే రజియా సుల్తానా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత విజయనగర ఎంపైర్ గురించి చదవాలి, విజయనగర ఎంపైర్. ఓకేనా, తర్వాత అండ్ మొఘల్ ఎంపైర్, మనం మాట్లాడుకున్నట్టు బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, తర్వాత మనకెవరు? షాజహాన్, తర్వాత ఔరంగజేబ్, అతని తర్వాత వచ్చిన వాళ్ళు. తర్వాత ది భక్తి
భక్తి మూమెంట్ అండ్ సూఫిజం. అమ్మాయిది చాలా చాలా ఇంపార్టెంట్. భక్తి మూమెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తి మూమెంట్ లో చాలా మంది స్టూడెంట్స్ మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే భక్తి మూమెంట్ చదవడానికి ఇంట్రెస్టింగ్ గా లేదు కదా అని ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తలేరు. భక్తి మూమెంట్ మీద క్వశ్చన్స్ పడితే పోతున్నాయి. భక్తి మూమెంట్ మీద ఒక్కసారి క్వశ్చన్ పడ్డదంటే ఆన్సర్ చేయలేకపోతున్నారు. దీని మీద ఫోకస్ చేయాలి. తర్వాత అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, సొసైటీ, రిలీజియన్, లిటరేచర్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్. అంటే ఢిల్లీ సుల్తాన్స్ కావచ్చు, విజయనగర్ ఎంపైర్ది కావచ్చు అండ్ మొఘల్ ఎంపైర్ది కావచ్చు, వీళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మీద, ఎకానమీ మీద, సొసైటీ మీద, రిలీజియన్ మీద, లిటరేచర్ మీద, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సూఫీజం మీద కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సూఫీ సెయింట్స్ అంటారు. సూఫీ సెయింట్స్ అంటే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సూఫీ సెయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి ఉన్నారు. అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇతనే కాదు, ఇంకా చాలా మంది సూఫీ సెయింట్స్ ఉంటారు, వాళ్ళ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్, చూడండి పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఇండియాకి వచ్చిన వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. బిగినింగ్ ఫ్రమ్ పోర్చుగీస్ మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా? పోర్చుగీస్ తర్వాత దేర్ స్ట్రగుల్ ఫర్ సూప్రమసీ. వాళ్ళు ఒకరితో ఒకరు ఎట్లా పోట్లాడుకున్నారు? వాళ్ళు ఫస్ట్ మనతో పోట్లాడే ఫస్ట్ కర్ణాటిక్ వార్స్ జరిగినాయి. కర్ణాటిక్ వార్స్ అంటే ఎవరి రెండు మధ్యలో, ఎవరికిద్దరికి మధ్యలో జరిగినాయి అంటే ఇంగ్లీష్ వాళ్ళకు ఫ్రెంచ్ వాళ్ళకు మధ్యలో జరిగినాయి. దేనికోసం జరిగినాయి? సుప్రమసీ కోసం జరిగినాయి. అంటే వాళ్ళ మధ్యలో జరిగిన వాటిని కూడా మనం చదువుకోవాలి. ఓకేనా? విత్ స్పెషల్ రెఫరెన్స్ టు, చూడండి, విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బెంగాల్, బాంబే, మద్రాస్, మైసూర్, ఆంధ్ర, నిజాం, గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్. ఓకేనా? సైన్య సహకార పద్ధతిలో మొట్టమొదటిసారి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనల్ని అడిగితే హైదరాబాద్ మన నిజాం జాయిన్ అయ్యాడు. ఓకేనా? తర్వాత వాళ్ళు బెంగాల్ని ఎట్లా ఆక్రమించుకున్నారు? సిరాజుద్దౌలాని ఎట్లా ఓడించిళ్ళు? ఓకేనా? బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇవన్నీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బాంబేని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారు? మద్రాస్ని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారు? బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ అంటే ఏంటిది? మైసూర్ వార్స్, టిప్పు సుల్తాన్తో మైసూర్ వార్స్ ఎట్లా చేసిండు? తర్వాత ఆంధ్రాని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారు? నిజాంని ఎట్లా ఆక్యుపై చేసుకున్నారు? మన నిజాం అలీ ఖాన్ అనే నిజాం సైన్య సహకార పద్ధతి ఏదైతే ఉన్నదో దాని మీద ఫస్ట్ సైన్ చేసిండు. సబ్సిడరీ అలయన్స్ మీద ఫస్ట్ టైం సైన్ చేసింది ఎవరంటే హైదరాబాద్కు సంబంధించిన, హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన నిజాం. తర్వాత గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్. మనం లార్డ్ క్యానింగ్ కా నుంచి వైస్రాయ్ అంటాం, 1858 తర్వాత నుంచి వైస్రాయ్స్ అంటాం. అంతకంటే ముందు గవర్నర్ జనరల్స్ ఉన్నారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వేరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వేరు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. ఓకేనా? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. ఇటువంటి విషయాలన్నీ ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి చూడండి, తర్వాత ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే 1857 రివాల్ట్. ఈ 1857 రివాల్ట్ మనం ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు మాదండి కొంతమంది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అనొచ్చు, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనొచ్చు. 1857 ఈ 1857 రివాల్ట్ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయిందంటే మంగళ్ పాండేతో స్టార్ట్ అయింది. ఓకేనా? మంగళ్ పాండేతో స్టార్ట్ అయిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ అయిన తర్వాత ఢిల్లీలో స్టార్ట్ అయింది, లక్నోలో స్టార్ట్ అయింది, బరేలీలో స్టార్ట్ అయింది, మన హైదరాబాద్లో స్టార్ట్ అయింది, ఇట్లా డిఫరెంట్ ఝాన్సీలో స్టార్ట్ అయింది. అంటే ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో 1857 రివాల్ట్ అనేది జరగడం స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా? దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒరిజిన్, నేచర్, కాజెస్, అసలు ఎందుకు ఈ 1857 రివాల్ట్ రావడానికి కాజెస్, మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే దేర్ ఆర్ సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, సోషల్ రీజన్స్ ఉన్నాయి, రిలీజియస్ రీజన్స్ ఉన్నాయి అండ్ క్విక్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఆన్ ద స్పాట్లో స్టార్ట్ కావడానికి రీజన్ ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లార్డ్ డల్హౌసీ ఏదైతే ప్రవేశపెట్టిందో రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, అంటే ఒక రాజు కనుక బాయ్స్ లేకుంటే, అంటే మగ సంతానం లేకుంటే వాళ్ళ రాజ్యాన్ని డైరెక్ట్ తీసుకుంటాం అంటే ఇది కావచ్చు. తర్వాత ఎన్ఫీల్డ్ రైఫిల్స్ దానికి పంది కొవ్వును ఆవు కొవ్వు ఉండడం వల్ల అది హిందూస్కి కానీ ముస్లిమ్స్ కానీ నచ్చపోవడం, ఇటువంటి రీజన్స్ వల్ల మనకు 1857 రివాల్ట్ అనేది వచ్చింది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, కంపెనీ రూల్ పై మనం డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ కింద రూల్ చేయబడ్డం అప్పటి నుంచి. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ అనమాట. అవునా కదా? విత్ రిఫరెన్స్ టు స్పెషల్ రిఫరెన్స్ టు కన్సర్న్ స్టేట్ రిలీజియన్ అండ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్. సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అంటే ఏంటమ్మా? రాజారామ్ మోహన్ రాయ్ తీసుకొచ్చిన మూమెంట్ కావచ్చు, స్వామి దయానంద సరస్వతి తీసుకొచ్చిన మూమెంట్ కావచ్చు, మనకు స్వామి వివేకానంద తీసుకొచ్చిన మూమెంట్ కావచ్చు, రామకృష్ణ పరమహంస తీసుకొచ్చిన మూమెంట్ కావచ్చు. ఇటువంటి వాటిని మనం ఏమంటాం? రిఫార్మ్ మూమెంట్స్ అంటాం. చాలా మంది ఉన్నారు, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చిండ్రు. తర్వాత రెవల్యూషనరీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. రెవల్యూషనరీస్ అంటే మన భగత్ సింగ్ వాళ్ళు కావచ్చు,
వాళ్ళకి సంబంధించిన గదర్ పార్టీ ఏదైతే వేరే దేశ శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేసిందో అది కావచ్చు. అంటే ఇటువంటి రెవల్యూషనరీస్ పార్టీస్ ఏవైతే వాటి గురించి మాట్లాడుకుంటాం. తర్వాత చూడండి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఇండియాకి ఎప్పుడు వచ్చాడు, మహాత్మా గాంధీ ఏమేమి ఇంట్రడ్యూస్ చేసిండు ఇండియాలో, మహాత్మా గాంధీ ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహాన్ని ఎట్లా చేసిండు, నాన్ వైలెన్స్ ద్వారా తనకు కావాల్సిన దాన్ని ఎట్లా పొందొచ్చు అని ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఎట్లా టెస్ట్ చేసిండు, దాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఎలా ఇంప్లిమెంట్ చేసిండు, అతని ప్రిన్సిపల్స్ ఏంటి, అతని ప్రిన్సిపల్స్ ఏంటి, అతని పాలసీస్ ఏంటి, అతని ఫిలాసఫీ ఏంటి, ఇంపార్టెంట్ సత్యాగ్రహాస్ ఏంటి, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసిండు, చంపారణ్లో స్టార్ట్ చేసిండు, చంపారణ్లో స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ చేసిండు, అహ్మదాబాద్లో చేసిండు, అహ్మదాబాద్ చేసిన తర్వాత ఎక్కడ చేసిండు, ఖేడాలో చేసిండు. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ సత్యాగ్రహాస్. ద రోల్ ఆఫ్ సర్దార్ పటేల్, సర్దార్ పటేల్ తెలుసు కదా మనకు, మనకు గుజరాత్లో ఆల్రెడీ 182 meters హైట్ ఉంది. సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 182 ఎందుకు పెట్టిను అంటే ద నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ గుజరాత్ ఈజ్ 182. కాబట్టి దానికి సింబాలిక్గా 182 meters హైట్ తోని మన సర్దార్ పటేల్ ఏమంటారు విగ్రహాన్ని పెట్టడం జరిగింది. తర్వాత సుభాష్ చంద్రబోస్, మనకు అందరికీ ఇతని సుభాష్ చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. సుభాష్ చంద్రబోస్ చేసిన ఏంది, ఓకేనా, అతను హరిపూర్ రిసెషన్ గురించి, అతను ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంది. తర్వాత ఐఎన్ఎన్ ఎట్లా స్టార్ట్ చేసిండు, అంతకంటే ముందు జర్మనీకి ఎట్లెళ్ళండి, ఇవన్నీ ఉంటాయి. ఇన్ ఫ్రీడమ్ మూమెంట్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా దాదాపు 560 ఇండివిజువల్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే, వాటి అన్నింటిని కలపడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎవరంటే మనకు సర్దార్ పటేల్. అది కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్కి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ హిజ్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేసింది ఎవరమ్మా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రాసింది కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ. ఆ కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీలో కూడా మెయిన్ పార్ట్ ప్లే చేసింది ఎవరంటే డ్రాఫ్టింగ్ కమిటీ. అటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే మనకి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హిజ్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరికంటే చైర్మన్ అంబేద్కర్ గారు కాబట్టి హీ ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్రేమింగ్ అవర్ కాన్స్టిట్యూషన్. కాబట్టి అతని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయిన తర్వాత మన స్టేట్స్ ఎట్లా రీఆర్గనైజ్ అయినాయి, ఇవన్నీ కూడా విషయాలు మనం ఈ పార్ట్లో అంటే హిస్టరీ అనే పార్ట్లో మనం ఇదంతా చదువుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ కనుక మనం చూస్తే మనకేముంది, పాలిటీ ఉంది. ఓకేనా, కాన్స్టిట్యూషన్ పాలిటీ అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇక్కడ చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగినింగ్ టు ఎండింగ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఎవల్యూషన్ అంటే అది ఎట్లొచ్చింది, దాంట్లో వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి. ఓకేనా, అసలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎక్కడెక్కడ నుంచి ఏమేమి పార్ట్స్ తీసుకున్నారు, దీని అందరికి మనం ఎవల్యూషన్ కింద వస్తుంది. తర్వాత ఫీచర్స్ ఏంటిది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ ఏంటి, అంటే అది పార్లమెంటరీ సిస్టమా, మన దేశంలో ఉన్నది ప్రెసిడెన్షియల్ సిస్టమా, అంటే మన దేశంలో ఉన్నది పార్లమెంటరీ సిస్టమ్. ఓకేనా, మన ఎట్లా అంటే దెర్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి మన దాంట్లో. ఎట్లా అంటే లెంగ్తియెస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ ఒకటి, ఓకేనా, మళ్ళీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఒకటి. ఇటువంటి ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మనం ఈ పార్ట్లో చదవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రియాంబుల్ అంటే ఏంటిది, ప్రవేశిక. ఓకేనా, ప్రియాంబుల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ప్రియాంబుల్ ఇప్పటివరకు ఎన్నిసార్లు అమెండ్ చేసిన్లు, అంటే ప్రియాంబుల్ ఒకసారి అమెండ్ చేసిన్లు. ఓకేనా, ప్రియాంబుల్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంటుంది. ఓకేనా, ప్రియాంబుల్లో ఉన్న డేట్ ఏంటిది అంటే నవంబర్ 26, 1949. ప్రియాంబుల్ పవర్ ఎవరికి ఉండదని చెప్తుంది, అంటే ప్రియాంబుల్ పీపుల్కి పవర్ ఉండదని చెప్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి మనకి ఎక్కడ జనరేట్ అయితే, ప్రియాంబుల్ అనే పార్ట్లో జనరేట్ అవుతాయి. తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఓకేనా, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్స్ 12 to 35 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే వీ టుక్ ఇట్ ఫ్రమ్ యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫ్రమ్ ఆర్టికల్స్ 36 to 51. ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు ఎక్కడి నుంచి తీసుకున్నాం దీన్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని, డిపిఎస్పిని ఎక్కడి నుంచి తీసుకున్నాము మనం, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఏ పార్ట్ లో పెట్టినాం దీన్ని, పార్ట్ 4
లో పెట్టడం జరిగింది. తర్వాత అమెండ్మెంట్స్, ఏమైనా అమెండ్మెంట్స్ వచ్చినాయా, ఏమైనా కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి కదమ్మా మన కాన్స్టిట్యూషన్ కి, దాని గురించి మనం ఏం తెచ్చుకున్నాం, అమెండ్మెంట్స్ తెచ్చుకున్నాం. ఈ అమెండ్మెంట్స్ లో కూడా పర్టికులర్గా చెప్పాలంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అనడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే థింగ్ మనకి ఎక్కడ వస్తుంది అంటే కేశవనంద భారతి కేస్, విచ్ ఇస్ విచ్ హావ్ కమ్ ఇన్ 1973. దాంట్లో మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్. అంటే యూనియన్ కింద మనకి ఏమొస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, దాంట్లో మనకు పార్లమెంట్ వస్తుంది. పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ వస్తారు. ఓకేనా. తర్వాత మనకు స్టేట్స్, అంటే యూనియన్ ఎట్లుందో మనకు స్టేట్స్ లో ఏముంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ ఉంటారు. తర్వాత పార్లమెంట్ గురించి, స్టేట్ లెజిస్లేచర్ గురించి, వాటి స్ట్రక్చర్, వాటి ఫంక్షన్, వాటి పవర్స్ అండ్ ప్రివిలేజెస్. కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ప్రతి ఎంపీకైనా ప్రతి ఎమ్మెల్యేకైనా, కొన్ని పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటివి ఉంటాయి. ఆ ప్రివిలేజెస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా. తర్వాత ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది ఇన్ ఇండియా, వీ హావ్ కరెంట్లీ వీ హావ్ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, మనకు టూ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండడం, అంటే టూ స్టేట్స్ డిఫరెంట్గా ఉండడం. మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. మనల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా కూడా మనల్ని మన స్టేట్ గవర్నమెంటే రూల్ చేస్తుంది, కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు చూడండి, కరెంట్లీ ఇండియాలో చూడండి, సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే చూడండి, టీఆర్ఎస్ పార్టీ ఉంది అండ్ వైసీపీ పార్టీ ఉంది. దీ బీజేపీ వేరు, వైసీపీ టీఆర్ఎస్ పార్టీలు వేరు. దీస్ టూ ఆర్ డిఫరెంట్. అంటే వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేస్తారు. దీనివల్ల ఫెడరల్ స్ట్రక్చర్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత డివల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫినాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్. అంటే లోకల్ లెవెల్స్కి, లోకల్ అంటే లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లోకల్ లెవెల్ వరకు పవర్ అండ్ ఫినాన్సెస్ చేరుకోవాలి. ఎక్కడికి, లోకల్ లెవెల్స్కి, అంటే పంచాయతీ రాజ్ సిస్టమ్ వరకు, లోకల్ లెవెల్ వరకు పవర్స్ అండ్ ఫినాన్సెస్ చేరుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ చూడండి. ఇక్కడ పంచాయతీ రాజ్ సిస్టమ్ని తీసుకురావడానికి మనకు బలవంతరాయ్ మెహతా కమిటీ, ఓకేనా, అశోక్ మెహతా కమిటీ, వీటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది పంచాయతీరాజ్ సిస్టంలో. తర్వాత చూడండి పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్. ఏంటిది పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్? చూడండి ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్. ఓకేనా. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనేటివి మనకు ఏ ఇయర్లో వచ్చినాయి అంటే, ఎల్పిజి రిఫార్మ్స్ అనేటివి మనకు ఇన్ ద ఇయర్ 1991 ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు అంటే, అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు అండ్ అప్పుడున్న ఫినాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. వీళ్ళిద్దరు కలిసి మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆన్ గవర్నెన్స్, స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్, వీటి మీద వాటి ఇంపాక్ట్ ఎట్లున్నది అనేది మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత రైట్స్ ఇష్యూస్. మనందరికి ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఉంటుంది. పిల్లోనికి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, ట్రాన్స్జెండర్స్కి కానీ, ప్రతి ఒక్కరికి ఒక రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ గురించి చూడడం ఇక్కడ. హ్యూమన్ రైట్స్, సాధారణంగా అందరికీ ఉండే రైట్స్. తర్వాత ఉమెన్ రైట్స్, పర్టికులర్లీ ఉమెన్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ ఇన్ దిస్ సొసైటీ కాబట్టి ఉమెన్ రైట్స్. తర్వాత ఎస్సీ ఎస్టీ రైట్స్, ఓకేనా, షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి రైట్స్. తర్వాత చైల్డ్ రైట్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చైల్డ్ రైట్స్కి ఇండియాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తలేరు, కానీ ఇఫ్ యూ గో టు ఫారెన్ చైల్డ్ రైట్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత మనం చూస్తే ఇండియాస్ ఫారెన్ పాలసీ. అమ్మ చూడండి, కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో, కరెంట్లీ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఫారెన్ పాలసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫారిన్ పాలసీ నుంచి పక్కా క్వశ్చన్స్ పడతాయి, బికాస్ ఇండియా ఇప్పుడు 5th ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయింది. అండ్ కరెంట్లీ ఇండియా హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ సో మెనీ కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ చైనా. ఒక చైనా తప్ప మనకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ పాకిస్తాన్ కూడా. ఓకే, మన G8 కంట్రీస్ నుంచి ఈ మధ్యలో రష్యాను తీసేయడం జరిగింది, కాబట్టి మనకి ఇక్కడ G7 కంట్రీస్ మాత్రమే ఉంది. ఇది కాకుండా ఏషియాన్ అంటే ఏంటిది, బ్రిక్స్ అంటే ఏంటి, సార్క్ అంటే ఏంటి, ఇటువంటి అన్నిటి మనకి ఎక్కడ వస్తాయి, ఇండియాస్ ఫారెన్ పాలసీస్ వస్తాయి. ఓకేనా. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి. ఓకేనా. తర్వాత ఏజెన్సీస్,
ఏజెన్సీస్ అండ్ ఫోరా దట్ స్ట్రక్చర్ వాట్ స్ట్రక్చర్ ఎట్లుంటది అండ్ మ్యాండేట్ ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ ఫారెన్ పాలసీకి సంబంధించిన సెంట్రల్ ఏవైతే పాలసీస్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో అటువంటి పాలసీస్ కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే Indian and Andhra Pradesh economy and planning. Indian and Andhra Pradesh economy and planning. ఇలా చూడండి basic structure, basic characteristics of Indian economy. Basic characteristics of Indian economy. చూడండి ఇలా India is a developing economy. ఇండియా ఇప్పటి వరకు కూడా డెవలపింగ్ ఎకానమీ అమ్మ మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయినాం వీఆర్ కరెంట్లీ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ వి పుష్డ్ బ్యాక్ బ్రిటన్ అండ్ వి కేమ్ టు ఫిఫ్త్ ప్లేస్ బట్ స్టిల్ ఇండియా యాజ్ అ డెవలపింగ్ కంట్రీ ఇక్కడ చూడండి ఇండియా యాజ్ అ డెవలపింగ్ ఎకానమీ దానికి రీజన్ ఏంటి చూడాలి తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఓకేనా ఎకనామిక్ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలు మనం సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి మాట్లాడాల్సి ఉంటుంది అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ మనకి ఎన్ని ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయమ్మా మొత్తం మనకు మొత్తం కలిసి 12 5-year ప్లాన్స్ ఉన్నాయి ఓకేనా వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి మనం అచీవ్ అయినామా కాలేదా అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి 12th 5-year ప్లాన్ వరకు మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈజీగానే ఉంటాయి నాట్ దాట్ హార్డ్ టాపిక్ ఈజీగానే ఉంటుంది తర్వాత 5-year ప్లాన్ అనేది మన దేశంలో క్లోజ్ చేసిన తర్వాత మనం ఏం తెచ్చుకున్నామమ్మా నీతి ఆయోగ్ ను తీసుకొని రావడం జరిగింది నీతి ఆయోగ్ అప్రోచ్ ఏంటిది టు ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లానింగ్ యొక్క ప్లానింగ్ కమిషన్ యొక్క అప్రోచ్ ఏంటిది అండ్ ఈ నీతి ఆయోగ్ యొక్క అప్రోచ్ ఏంటిది దేనికి దేనికి సంబంధించిన అప్రోచ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కు సంబంధించిన అప్రోచ్ అండ్ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేసే వాళ్ళు ఎవరమ్మా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళు మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తారు ఆ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లోనే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఉంటుంది కరెంట్లీ ఇండియా ర్యాంక్ ఎంత అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 132 ఓకేనా అదొకటి చూసుకోవాలి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఫస్ట్ తయారు చేసిన వాళ్ళు ఎవరంటే మహబూబ్ ఉల్ హక్ హీస్ అన్ ఎకనామిస్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఓకేనా అదొకటి చూసుకోవాలి మీరు ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ అంటే మనం 132 అని ఆల్రెడీ చెప్పుకున్నాం తర్వాత ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అసలు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ దేని గురించి జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ చేయాలని చూస్తామో ఒక ఏరియా డెవలప్ కావాలంటే అక్కడ మనం ఒక ఇండస్ట్రీ పెట్టాల్సి ఉంటుంది ఇండస్ట్రీ పెడితే పొల్యూషన్ వస్తుంది ఎప్పుడైతే పొల్యూషన్ వస్తుందో అక్కడ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది మరి అట్లాంటి డెవలప్మెంట్ కాకుంటుందామా అంటే అది సాధ్యం కాదు అట్లాంటి ఒకవేళ డెవలప్మెంట్ సైడ్ పోదాం అనుకుంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కాకుండా ఉండదు కాబట్టి ఇవి రెండు కాంట్రడిక్టింగ్ ఇవి రెండు కాంట్రడిక్టింగ్ వీటిని చూసుకుంటూ ముందు పోవాలి ఓకేనా తర్వాత ఎకనామిక్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్ ఇక్కడ ఈ ఎకనామిక్ డిగ్రేడ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ తో పాటు వెంటనే వచ్చే మన టాపిక్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకు మొత్తం వచ్చేసి 17 ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కున్న మన టార్గెట్ ఏంటంటే 2030 వరకే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ లో కూడా మన ఇండియా ర్యాంక్ అంత బాగేం లేదు అది ఒకసారి చూసుకోవాలి ఓకేనా తర్వాత నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా జాతీయ ఆదాయం ఇన్కమ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఈస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్ ఈ నేషనల్ ఇన్కమ్ కు సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఇండియాస్ నేషనల్ అకౌంట్స్ డెమోగ్రాఫిక్ ఇష్యూస్ డెమోగ్రాఫిక్ ఇష్యూస్ అంటే విచ్ ఆర్ రిలేటెడ్ టు పాపులేషన్ తెలుసు కదా మన దేశంలో కావాల్సినంత ఎక్కువ పాపులేషన్ ఉంది కావాల్సింది అనుకంటే చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి ఈ డెమోగ్రాఫిక్ ఇష్యూస్ ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే లాస్ట్ డెకేడ్ లో మన పాపులేషన్ ఎంత పెరిగింది మనకు ఓన్లీ ఒకటేసారి మాత్రమే తగ్గిందమ్మా మనకు 1921 ఇన్ ద ఇయర్ 1921 మాత్రమే దీన్ని మనం గ్రేట్ డివైడింగ్ ఇయర్ గా తీసుకుంటాం ఎందుకంటే ఆ ఒక్క డికేడ్ లో మాత్రమే మనకు ఎక్కువ పాపులేషన్ రాలే మిగతా ప్రతిసారి పాపులేషన్ పెరుగుతూనే ఉండదు మనకు మన డెమోగ్రాఫిక్ ఇష్యూస్ లో మనకు ఆల్రెడీ ఒక 4 stages ఉంటాయి ఓకేనా ఆ 4 stages గురించి చదవాలి తర్వాత పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ పేదరికం మరియు అసమానతలు ఒకరి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఒకరి దగ్గర అసలే డబ్బులు ఉంటాయి ఒకరు పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటారు కొంతమంది స్లమ్స్ లో ఉంటారు దేనివల్ల పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల తర్వాత ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఎవరు ఏ పని చేస్తున్నారు మన దేశంలో మోస్ట్లీ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్
అన్ఎంప్లాయ్మెంట్ సినారియో మనకు తెలుసు, మన దేశంలో చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వేరియస్ స్కీమ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ ఎరాడికేషన్, అంటే పావర్టీ ఎరాడికేట్ చేయడానికి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నరేగా తీసుకోవచ్చు, 100 డేస్ వర్క్, అది దేనికోసం, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీని తగ్గించడానికి కదా. అంటే ఇటువంటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉన్నది, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వల్ల ఉపయోగం ఏందమ్మా, అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే మనకు స్కిల్స్ నేర్పిస్తుంది, ఆ స్కిల్స్ ని మనం నేర్చుకొని మనం జాబ్స్ పొందొచ్చు బయట. ఓకేనా, అంటే దానివల్ల ఏమవుతుంది, మనం ఒకవేళ మన స్కిల్ ను ఉపయోగించుకొని జాబ్ పొందుతున్నాం అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందో ఆబ్వియస్లీ పావర్టీ కూడా తగ్గిపోతుంది కదా, అదనమాట. దానికి సంబంధించిన స్కీమ్స్ అంటే ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే పావర్టీ ఎరాడికేషన్ అండ్ అన్ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ రెండు పాలసీస్ మీద స్కీమ్స్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూస్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మన కంట్రీ. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత రూరల్ డెవలప్మెంట్ మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ మనం ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇష్యూస్ ఆన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ సిచ్యువేషన్ ఏంది, అర్బన్ డెవలప్మెంట్ సిచ్యువేషన్ ఏందనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ వాటర్. చూడండి, అగ్రికల్చర్ అంటేనే ఫస్ట్ వాటర్ కావాలి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకుండా మీరు అగ్రికల్చర్ చేయండి అంటే బుక్ లేకుండా ఎగ్జామ్, బుక్ ఇవ్వకుండా మనల్ని ప్రిపేర్ కమ్మని చెప్పకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇరిగేషన్ అండ్ వాటర్ అనేది ఉంటేనే, ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ ఉంటేనే ఎవరైనా పంట పండించగలుగుతారు. దాని ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి చూడాలి, ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్, తర్వాత అగ్రికల్చరల్ స్ట్రాటజీ, ఓకేనా, గవర్నమెంట్ యొక్క అగ్రికల్చర్ స్ట్రాటజీ, ఓకేనా, అండ్ అగ్రికల్చరల్ పాలసీ, గవర్నమెంట్ యొక్క అగ్రికల్చరల్ పాలసీ ఏంటిది, ఈ పాలసీస్ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అగ్రేరియన్ క్రైసిస్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే తెలుసు మనకు, ల్యాండ్ రిఫార్మ్స్ అనేటివి ఎందుకమ్మా, అసలు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్ చేయవలసిన అవసరం ఏమున్నది, ఎందుకంటే సార్ కొంతమంది దగ్గర చాలా భూమి ఉంది, కొంతమంది దగ్గర భూమి లేదు. సార్ కొంతమంది దగ్గర చాలా భూమి ఉండి, కొంతమంది దగ్గర భూమి అసలు లేకపోవడానికి గల కారణం ఏంటి సార్ అంటే, కొంతమంది జమీందారులు జాగీరదారులైనలు, కొంతమంది పేదవాళ్ళు. మరి జమీందారులు జాగీరదారులు ఎందుకు అయిన సార్ అంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి అట్లా సిస్టమ్ తీసుకొని వచ్చిన అనమాట, జమీందారీ సిస్టమ్ తీసుకొని వచ్చిండ్రు, మహల్వారీ సిస్టమ్ తీసుకొని వచ్చిండ్రు, రైతువారీ సిస్టమ్ తీసుకొని వచ్చిండ్రు. దీనివల్ల ఏమైందంటే, ఈ జమీందారులు జాగీరదారులు రైతువారులు మహల్వారు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు జనాల దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేసి వీళ్ళు గవర్నమెంట్ కు పే చేయాల్సిన, అంటే వీళ్ళు మిడిల్ మ్యాన్ అనమాట. ఈ మిడిల్ మ్యాన్ వల్ల పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు అయిపోయారు, ఈ మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు చాలా రిచ్ అయిపోయారు. కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ లో భాగంగా మిడిల్ మ్యాన్ అబాలిషన్ యాక్ట్ అనేదాన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత కౌలుదారీ చట్టం, టెనెన్సీ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. తర్వాత కొంతమంది దగ్గరనే వేల ఎకరాలు ఉండి, కొంతమంది దగ్గర ఒక్క ఎకరం కూడా లేకపోవడేంది అని చెప్పేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. కొన్ని ఒక విషయం ఏంటంటే, ఈ మూడింటికి మూడు యాక్ట్స్ ఏంటంటే మన దేశంలో ఫెయిల్ అయినాయి, మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. తర్వాత అగ్రికల్చరల్ క్రెడిట్, అగ్రికల్చరల్ క్రెడిట్ అంటే వ్యవసాయం చేసే రైతుకు పైసలు లేనప్పుడు అప్పు కావాలి కదమ్మా, అది అగ్రికల్చరల్ క్రెడిట్. అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్, గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది కదా మినిమం సపోర్ట్ ప్రైస్, అది మినిమం సపోర్ట్ ప్రైస్. తర్వాత మాల్ న్యూట్రిషన్, సరైన పోషకాహారం అంటాం దీన్ని, మాల్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. తర్వాత ఇండియన్ ఇండస్ట్రీ, చూడండి ఇండియన్ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ పాలసీ, మొన్న తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండిట్లలో వచ్చింది ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడని. తెలంగాణ ఎగ్జామ్స్ కనుక మీరు చూసినట్టయితే ఎస్ఐ ఎగ్జామ్లో అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో రెండు ఎగ్జామ్లలో మనకి ఇండస్ట్రియల్ ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడని వచ్చింది, 1948లో. ఓకేనా, కాబట్టి ఇండస్ట్రియల్ పాలసీస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాట్ ఈస్ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏంటిది, ఓకేనా. తర్వాత స్టార్టప్ అండ్ స్టాండప్ ప్రోగ్రామ్స్, ఈ స్టార్టప్స్ అంటే ఏంటి, ఈ స్టాండప్స్ అంటే ఏంటి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఒక ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ సెటప్ చేసింది కాబట్టి ఒక ఏరియాస్ ఇండస్ట్రీస్ ఉండవు, ఒక టౌన్లో ఒక పర్టికులర్ ఏరియా సైడే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడనే ఇండస్ట్రీస్ బాగుంటాయి. రీజన్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ కారిడార్ సెటప్ చేసింది కాబట్టి. ఓకేనా, ఎనర్జీ అండ్ పవర్ పాలసీస్, ఎనర్జీ అంటే ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించింది చూసుకోవాలి. ఎకనామిక్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా లిబరలైజేషన్,
privatization and globalization ante LPG models, international trade and balance of payments and India, international trade and balance of payments India and WTO. Balance of payments eppudu baaguntayama edaina oka country di balance of payments anati eppudu baaguntayante eppudaithe country exports ekko chesi imports takko chesukuntado appudu mana balance of payments baaguntayi. Manam exports ekko chesthe manaku paisalu vastayi, maname import ekko chesukuntunnam anko manam konukuntunnam ante manam paisalu kattali kada, mana paisale vaadaku pothayi kabatti balance of payment anadi correct untadi. మనం డెఫిసిట్ లో పడిపోతాం, మనం సర్ప్లస్ ఉండాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఎప్పుడైనా సర్ప్లస్ ఉండాలంటే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ కావాలి, బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తక్కువ కావాలి. అట్లాంటప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రాదు. దాని గురించి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత మనకు ఉన్నది ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మన భారతదేశంలో మన ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్బీఐ. ఆర్బీఐ గురించి మాట్లాడాల్సి ఉంటుంది చూడండి. ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుంది మరి? ఓకేనా, అదొకటి చూసుకోవాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా ఏం చేస్తుంది అంటే మన ఎకనామీని సింక్ కాకుండా ఉంచుతుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకో, ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లేషన్ని ఎవరు తగ్గిస్తారంటే మోస్ట్లీ ఆర్బీఐ తగ్గించడానికి ట్రై చేస్తుంది. త్రూ వాట్? విత్ ద హెల్ప్ ఆఫ్ మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీ అనే దాంట్లో మనకి ఏమేమి వస్తాయి అంటే రెపో రేట్ అంటే ఏంటిది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది, సిఆర్ఆర్ అంటే ఏంటిది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటిది, ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయంటే మానిటరీ పాలసీలో వస్తాయి. రెపో రేట్ ఏంటి ఏంటిది అని డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతారు. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతారు. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని డైరెక్ట్ లో అడగవచ్చు, అట్లా అడగవచ్చు. లేదా రెపో రేట్ కరెంట్, వాట్ ఈస్ ద కరెంట్ రెపో రేట్ అని అడగవచ్చు, వాట్ ఈస్ ద కరెంట్ రివర్స్ రెపో రేట్ అని కూడా అడగవచ్చు. అవి టైం టు టైం మారుతూ ఉంటాయి, మనం చెక్ చేసుకోవాలి, ఓకేనా? తర్వాత బ్యాంకింగ్ గురించి చూసుకోవాలి అండ్ ఫైనాన్షియల్ సెక్టర్, ఓకేనా? ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ గురించి, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇటువంటి ఏంటి కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎన్పిఎస్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, వాటి గురించి చూసుకోవాలి. ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇన్స్టెబిలిటీస్, స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఎవరిని కంట్రోల్ చేస్తారు అంటే సెబీ కంట్రోల్ చేస్తుంది, ఓకేనా? తర్వాత ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్. ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటి, దేర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఓకేనా? ఇది ట్యాక్స్ సిస్టమ్ అండ్ రీసెంట్ చేంజెస్. ఒక చూడండి అమ్మ, ఒక విషయం, డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుందని చెప్పిన, ఇందాక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయని చెప్పిన. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని అలాగే ఉంచి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలిపి సమప్ చేసి, అంటే డైరెక్ట్ అట్నే ఉంచేసేయండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి సమప్ చేసేసి దాని ప్లేస్ లో ఒకటే ఒక ట్యాక్స్ తీసుకొని రావడం జరిగింది, దట్ ఈస్ GST. ఓకేనా, జిఎస్టీ అంటే ఏంటిదని ఇక్కడ చదవాలి. అండ్ ఇట్స్ ఇంపాక్ట్, జిఎస్టీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. జిఎస్టీ వచ్చిన కొత్త లెవెల్కి అర్థం కాలేదు వాట్ ఈస్ జిఎస్టీ అని. అసలు జిఎస్టీ వల్ల మనం నష్టపోతున్నామని అనుకున్నాం. కొన్ని రోజుల్లో మన జీడిపి కూడా పడిపోయింది, కానీ దాని తర్వాత మనకు అసలు దానివల్ల ప్రాఫిట్ ఏంటి అనేది మనకు స్టార్ట్ అయింది, అది మనం చూసుకోవాలి, ఓకేనా? తర్వాత సెంటర్ స్టేట్స్ ఫైనాన్షియల్ రిలేషన్స్, సెంటర్కి స్టేట్స్కి ఫైనాన్షియల్ రిలేషన్స్ చూసుకోవాలి. ఫైనాన్షియల్ కమిషన్స్ చూసుకోవాలి, మొత్తం 15th ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది అది. షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ డివల్యూషన్, పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ మీద చేసే ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఫిస్కల్ పాలసీ అండ్ బడ్జెట్. ఈ ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీని రన్ చేస్తున్నది ఎవరు? ఆర్బీఐ. మరి ఫిస్కల్ పాలసీని రన్ చేసేది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ లాస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేయాలి? బడ్జెట్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద లాస్ట్, ద క్యారెక్టరిస్టిక్స్, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ చూడండి. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇన్ 2014, ఓకేనా? ఎప్పటి నుంచి? ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇన్ 2014. ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్, బైఫర్కేషన్ వల్ల జరిగిన ఇంపాక్ట్ ఏంటిది? ఎండోర్మెంట్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ స్టేట్ ఛాలెంజెస్ టు ఇండస్ట్రీ అండ్ కామర్స్. ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి మన ఇండస్ట్రీస్కి అండ్ కామర్స్కి, ఓకేనా? ఇది ఒకటి. ద న్యూ ఇనిషియేటివ్స్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకున్నది, ఎటువంటి పాలసీస్ని తీసుకున్నది అని ఒకసారి చూసుకోవాలి. తర్వాత పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్, పవర్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం ఏం తీసుకొచ్చింది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్, ఇటువంటి విషయాలలో ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా పోతుంది, ఓకేనా? అప్రోచెస్ అండ్ డెవలప్మెంట్ ఇన్ initiatives, approach and development in initiatives, ఒక్క నిమిషం,
in agriculture industry, and social sector. Tarvata urbanization. అర్బనైజేషన్ అంటేది పట్టణీకరణ. ఎందుకు అర్బనైజేషన్ ఎందుకు వస్తుంది అంటే గ్రామాలలో పరిస్థితులు బాగాలేవా, గ్రామాలలో నుంచి జనాలు తరలి ఎందుకు సిటీస్కి వస్తున్నారు, పట్టణీకరణ ఎందుకు జరుగుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అర్బనైజేషన్ అంతా చూడాలి. అండ్ స్మార్ట్ సిటీస్, ఒకనా స్మార్ట్ సిటీస్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇందాక మనం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన గురించి చెప్పుకున్నట్టు మన స్టేట్ లో ఇంట్రడ్యూస్ చేసే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, తర్వాత ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏంటి, తర్వాత సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంటి, అంటే బేసిక్ గా చెప్పాలంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే వేరియస్ పాలసీస్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, తర్వాత ఇలా ఎకనామిక్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బైఫర్కేషన్, అంటే బైఫర్కేషన్ జరిగిన తర్వాత అటు తెలంగాణకు లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా, లేదా ఇటు ఆంధ్రాకు లాభం జరిగిందా నష్టం జరిగిందా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్స్ అసిస్టెన్స్ ఫర్ బిల్డింగ్ ఎ న్యూ క్యాపిటల్, ఇప్పుడు అమరావతి న్యూ క్యాపిటల్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ అని కడుతున్నారు, ఇప్పుడంటే 3-4 క్యాపిటల్ సిటీస్ అని చెప్పేసి అంటున్నాం, కానీ అప్పుడైతే ఒకటే ఒక క్యాపిటల్ ఉండే కదా, దానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అసిస్టెన్స్ ఏంటిది దాని గురించి చూసుకోవాలి. కంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్ కంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కంపెన్సేషన్ ఎంత, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని పాటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి. తర్వాత ఇష్యూస్ సచ్ యాస్ వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్ ఏదైతే తీసుకొస్తుందో దాని గురించి. తర్వాత కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఇది ఒక మేజర్ ప్రాబ్లం, ఓకేనా. దుర్గరాజపట్నం ఎయిర్పోర్ట్ ఇదొకటి, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఓకేనా. స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ అసిస్టెంట్, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని ఇప్పటికీ చాలా సంవత్సరాలు గడిచిపోయింది తప్ప ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ వచ్చింది లేదు, దాని గురించి ఒకసారి చూసుకోవాలి. కాంట్రవర్సీ ఆఫ్ గవర్నమెంట్ స్టాండ్స్ అండ్ మెజర్స్ ఇది ఒకటి చూసుకోవాలి. ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే మనకు ఇదంతా మనకు ఎకనామిక్ కింద వస్తుంది. ఎకనామిక్ కింద వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే జియోగ్రఫీ. లాస్ట్ మనకు ఉన్నది ఏందమ్మా, జియోగ్రఫీ. ఒక్కసారి జియోగ్రఫీని చూసుకుంటే మన ఫస్ట్ పేపర్ అనేది క్లియర్ అవుతుంది, పేపర్ వన్ అనేది క్లియర్ అవుతుంది, ఓకేనా. జియోగ్రఫీలో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఉన్నది ఏంటంటే జనరల్ జియోగ్రఫీ. జనరల్ జియోగ్రఫీలో ఏముందో చూడండి ఒకసారి. ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ అంటే తెలుసు మీకు, సోలార్ సిస్టమ్ ద సన్ ద మూన్ ఆల్ ది ప్లానెట్స్ అండ్ ది శాటిలైట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇస్ కాల్డ్ ఏ సోలార్ సిస్టమ్. వాట్ ఈస్ ఎ కాన్స్టలేషన్, ఓకేనా. వాట్ ఈస్ ఎ గెలాక్సీ, వాట్ ఈస్ ఎ స్టార్, వాట్ ఈస్ ఎ ప్లానెట్, వాట్ ఈస్ ఎ ఆస్ట్రాయిడ్, వాట్ ఈస్ ఎ మెటరాయిడ్, ఓకేనా. ఇటువంటి అన్ని మనకు ఇందులో వస్తాయి. తర్వాత మోషన్ ఆఫ్ ద ఎర్త్, మోషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటిది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకో, ఇది మెర్క్యూరీ, ఇది వీనస్, ఇది ఎర్త్ అనుకో. ఈ ఎర్త్ సూర్యుని చుట్టూ ఇలా ఎలక్ట్రికల్ ఆర్డర్ లో తిరుగుతుంది, ఎలక్ట్రికల్ ఆర్డర్ లో తిరగటం పాటు తన చుట్టూ తాను తిరుగు కూడా తిరుగుతుంది, ఓకేనా. ఇటువంటి ఎమోషన్స్ ఆఫ్ ఎర్త్ గురించి చూసుకోవాలి. కాన్సెప్ట్ ఆఫ్ టైం, సీజన్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటో మనం ఏమొస్తాయి మనకు, వాట్ ఈస్ క్రస్ట్, వాట్ ఈస్ మ్యాంటిల్ అండ్ వాట్ ఈస్ కోర్, ఓకేనా. ఇటువంటి అన్ని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ లో కింద వస్తాయి. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్, డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి, ప్లాటూస్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, కోస్టల్ ఏరియాస్ ఉంటాయి, తర్వాత డెజర్ట్స్ ఉంటాయి. ఇటువంటి ల్యాండ్ ఫార్మ్స్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్, ఎలిమెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్లైమేట్ ఉంటుంది, దానికి సంబంధించిన వాటి గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ మాసెస్ అండ్ ఫ్రంట్స్, తర్వాత అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్, కొన్ని చోట్ల అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, ఇక్కడ నుండి మెడిటేరియన్ సీ కా నుంచి, మధ్యధారా సముద్రం నుంచి అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, అటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత క్లైమేట్ చేంజ్, ప్రెసెంట్ ఉన్న మేజర్ సిచ్యువేషన్ అసలు క్లైమేట్ చేంజ్, క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు చిన్న ఉన్నప్పుడు ఉన్నట్టుందా, ఇప్పుడు క్లైమేట్ లాట్ ఆఫ్ చేంజ్ అనేది వచ్చింది, దీని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఓషన్స్, ఫిజికల్ కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్, దేని క్యారెక్టరిస్టిక్స్ ఓషన్స్ గురించి. తర్వాత హైడ్రోలాజికల్ డిజాస్టర్స్ అంటే వాటర్ వల్ల జరిగిన డిజాస్టర్స్. వాటర్ వల్ల జరిగే డిజాస్టర్స్ ఏముంటాయమ్మా, మోస్ట్లీ ఒకటి సునామీ ఉంటుంది, ఒకటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయి, ఓకేనా. హైడ్రోలాజికల్ డిజాస్టర్స్లో మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే 2004 డిసెంబర్లో వచ్చిన సునామీ,
ఓకేనా. 2004 డిసెంబర్ లో ఏదైతే సునామీ వచ్చిందో 2004 లో ఆ సునామీ గురించి పక్కా కాన్సన్ట్రేట్ చేయాలి. మెరైన్ అండ్ కాంటినెంటల్ రిసోర్సెస్ కూడా గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ చూడండి, ఇందాక జనరల్ జియోగ్రఫీ గురించి మాట్లాడడం జరిగింది, ఇప్పుడు చూడండి వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్డ్ స్టేట్. వరల్డ్ గురించి అంటే వరల్డ్ జియోగ్రఫీ కూడా ఉందాం, వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్ స్టేట్. మేజర్ ఫిజికల్ డివిజన్స్, ఎర్త్క్వేక్స్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి, ల్యాండ్ స్లైడ్స్, న్యాచురల్ డ్రైనేజ్, క్లైమేట్ చేంజెస్ అండ్ రీజియన్స్, మాన్సూన్, న్యాచురల్ వెజిటేషన్, పార్క్స్ అండ్ శాంచురీస్, మేజర్ సాయిల్ టైప్స్, రాక్స్ అండ్ మినరల్స్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం మనం. ఇప్పుడు ఎర్త్క్వేక్స్ అంటే మనకు తెలుసు, ఓకేనా. భూకంపాలు ఎందుకు, భూకంపాలు ఎందువల్ల వస్తాయంటే కింద ఉన్న మౌంటైన్ లావా ఏదైతే ఉందో లేదా ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల మనకి ఎర్త్క్వేక్స్ రావడం జరుగుతుంది. ఎర్త్క్వేక్స్ లో భాగంగా మీరు పి వేవ్స్ అంటే ఏంటి, ఎస్ వేవ్స్ అంటే ఏంటి, ఎపిసెంటర్ అంటే ఏంటిది, ఫోకస్ అంటే ఏంటిది, ఇటువంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటమ్మా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్ మోస్ట్లీ ఎక్కడ వస్తాయి, మౌంటైన్స్ మీద వస్తాయి. మౌంటైన్ మీద ఒక ఘాట్ రోడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఏదైతే ఇట్లా వస్తా ఉంటుందో, పైన నుంచి వర్షం పడ్డప్పుడు పైన నుంచి మట్టి కిందికి జారుకుంటూ వస్తుంటుందో, దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అంటాం. తర్వాత న్యాచురల్ డ్రైనేజ్ అంటే ఏంటి, రివర్స్ కి సంబంధించిన న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే, ఓకేనా. తర్వాత క్లైమేట్ చేంజెస్, హౌ ఆర్ క్లైమేట్స్ చేంజింగ్, ఓకేనా. తర్వాత రీజియన్స్, డిఫరెంట్ రీజియన్స్ ఏంటి. మాన్సూన్ అంటే ఏంటి, మాన్సూన్ అంటే ఏంటి అమ్మా, మన ఋతుపవనాలు. మన ఋతుపవనాలు ఎక్కడ నుంచి వస్తాయమ్మా మనకు, అంటే మనం ఎప్పుడైతే ఇండియన్ ఓషన్ లో గాలి పైకి లేచి పైకి వస్తా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న మ్యాప్ చూపిస్తా ఇక్కడ, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఇది ఈక్వేటర్ అనుకోండి. ఒక్క నిమిషం మంచిగా చూపిస్తా, ఐ హోప్ మీకు ఇక్కడ కనిపిస్తానని అనుకుంటున్నాను నేను. ఇది ఇండియా, సౌత్ ఇండియా అనుకోండి. ఇక్కడ ఎక్కడో ఈక్వేటర్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి గాలునిట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి గాలునిట్లు రావడం స్టార్ట్ అయినాక ఈక్వేటర్ దాటిన తర్వాత కోరియోలిస్ ఫోర్స్ వల్ల ఏమైతే అంటే విన్స్ అనేది ఇట్లా రైట్ సైడ్ తిరుగుతాయి అన్నమాట. కోరియోలిస్ ఫోర్స్ వల్ల కింది సైడ్ ఇట్లా పైకి వచ్చేటి ఏమైతే ఇట్లా రైట్ సైడ్ తిరుగుతాయి. ఇట్లా రైట్ సైడ్ తిరిగినప్పుడు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కన్యాకుమారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న ఫిజికల్ కండిషన్స్ బట్టి, అక్కడున్న కాటమం హిల్స్ వల్ల ఇక్కడ టూగా విడిపోతాయి. ఒకటి ఇటుపోతుంది, ఒకటి ఇక్కడ అండమాన్ నికోబార్ నుంచి మళ్ళీ ఇట్లా తిరిగి ఇండియాలోకి వస్తాయి. అంటే ఇట్లా ఈ సిచ్యువేషన్ వల్ల, ఈ కోరియోలిస్ ఫోర్స్ వల్ల ఇవి ఇక్కడ రావడం, ఇక్కడ దాకడం, ఇవి ఇటు నుంచి అండమాన్ మీద నుండి మళ్ళీ పైగా మేఘాలయ మీదకి రావడం, ఇవి ఇటు నుంచి డిఫరెంట్ స్టేట్స్లోకి ఇట్లా ఎంట్రీ అవ్వడం, ఇదంతా ఏంటిది, మాన్సూన్ సిస్టమ్. ఈ మాన్సూన్ సిస్టమ్లో ఏ మాత్రం చేంజెస్ వచ్చినా మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఈ మాన్సూన్లో భాగంగా మీరు లానినో అంటే ఏంటిది, ఎల్నినో అంటే ఏంటిది, లానినో వచ్చినప్పుడు మంచిగా వర్షం పడుతుందా ఇండియాకి, ఎల్నినో వచ్చినప్పుడు మంచి వర్షం పడుతుందో చూడాలి. లానిన వచ్చినప్పుడు మంచిగా వర్షం పడుతుంది, ఎల్నిన వచ్చినప్పుడు మంచిగా వర్షం పడదు, ఇక్కడ డ్రాట్ వస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత మాన్సూన్ అయిపోయింది కదా, నేచురల్ వెజిటేషన్ తర్వాత పార్క్స్ అండ్ శాంచురీస్, అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ అవి మాత్రం అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మేజర్ సాయిల్ టైప్స్, సాయిల్ టైప్స్ అంటే బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్, అల్యూవియల్ సాయిల్, ఇటువంటి వాటి గురించి. తర్వాత రాక్స్ అండ్ మినరల్స్ గురించి చూసుకోవాలి. తర్వాత సోషల్ చూస్తే మనకు వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్ స్టేట్ ఇది కూడా. డిస్ట్రిబ్యూషన్, డెన్సిటీ, గ్రోత్, సెక్స్ రేషియో ఇక్కడ చూడండి. డిస్ట్రిబ్యూషన్ అంటే జనాభా ఎంత డెన్సిటీలో ఉన్నారు, గ్రోత్ ఎంత అయింది, సెక్స్ రేషియో ఏంటిది అంటే మేల్ టు ఫీమేల్ పాపులేషన్ ఎంత, అదొకటి చూసుకోవాలి. లిటరసీ ఎంతమంది చదువుకుంటున్నారు, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఎవరు ఏం జాబ్ చేస్తున్నారు, తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీ పాపులేషన్ ఎంత ఉంది, రూరల్ అర్బన్ కాంపనెంట్స్ ఏంటి, రేషియల్, ఓకేనా, రేషియల్. తర్వాత ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్, ఇన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా, రేషియల్ గ్రూప్స్ ఉంటాయి, ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, రిలీజియస్ గ్రూప్స్ ఉంటాయి అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉంటాయి. లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే ఒకే భాష మాట్లాడుకునే గ్రూప్స్ అనమాట. రిలీజియస్ గ్రూప్స్ అంటే ఒకే మతాన్ని ఫాలో అయ్యే గ్రూప్స్ అనమాట. తర్వాత అర్బనైజేషన్, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, వై పీపుల్ ఆర్ కమింగ్ టు సిటీస్, ఓకేనా. తర్వాత మైగ్రేషన్ అంటే వై పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వై పీపుల్ ఫ్రమ్ నార్త్ ఇండియా ఆర్ వై పీపుల్ ఫ్రమ్ బీహార్, పీపుల్ ఫ్రమ్ ఒడిశా, పీపుల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అండ్ అదర్ సిటీస్. దీన్ని ఏమంటాం, మైగ్రేషన్ అంటాం. వై పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ వై పీపుల్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ గోయింగ్ టు సూరత్ అండ్ వై పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ గోయింగ్ టు ఖతార్, దుబాయ్, యుఏఈ, ఆల్ దోస్ కంట్రీస్, అది మైగ్రేషన్ కిందకు వస్తుంది, ఓకేనా. తర్వాత మెట్రోపాలిటన్ రీజన్స్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎకనామీలో వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్ స్టేట్ కూడా. మేజర్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకనామీ, ఎకనామీలో సెక్టర్స్ ఏముంటాయమ్మా, అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది, టెరిషరీ లేదా సర్వీస్ సెక్టర్ ఉంటుంది, ఓకేనా. వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ అండ్ దేర్ సైలెంట్ ఫీచర్స్, వాటి ఫీచర్స్ ఏంటి,
ఓకేనా బేసిక్ ఇండస్ట్రీస్ బేసిక్ ఇండస్ట్రీస్ అగ్రో మినరల్ ఫారెస్ట్ ఫ్యూయల్ అండ్ మ్యాన్ పవర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడ్ ప్యాటర్న్ అండ్ ఇష్యూస్ ఇటువంటి వాటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటి వీటి వాట మన జీఎస్డిపిలో ఎంత ఉంది అన్న దాని మీద కూడా కొన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే అగ్రికల్చర్ సెక్టార్ వాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీఎస్డిపిలో ఎంత వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ ఇండస్ట్రీ సెక్టార్ ఇన్ ద షేర్ ఆఫ్ ఇన్ ది జీఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జీఎస్డిపి ఇటువంటి విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు జియోగ్రఫీ కూడా కవర్ అయిపోతుంది దీస్ ఆర్ ద ఫోర్ పార్ట్స్ ఓకేనా మనకు ఫస్ట్ పేపర్ లో ఫోర్ పార్ట్స్ ఇవి అంటే ఈ ఫోర్ పార్ట్స్ మనం కరెక్ట్ గా కవర్ చేస్తే చాలా తొందరగా అయిపోతుంది మనకున్న 75 డేస్ టైంలో లేదా మనకున్న 70 డేస్ టైంలో ఈ పార్ట్స్ అన్ని కవర్ అయిపోతాయి మీరు అచీవర్స్ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దీనికి సంబంధించిన ప్రతి కాంటెంట్ మొత్తం కాంటెంట్స్ మొత్తం ఉన్నాయి మనకి ఇక్కడ ఏదైతే చూసుకున్నామో మనం బిగినింగ్ ఫ్రమ్ హిస్టరీ కానుంచి పాలిటీ కానుంచి తర్వాత మనకు ఎకానమీ కానుంచి తర్వాత మనకు జియోగ్రఫీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ అచీవర్స్ అకాడమీ యాప్లో గ్రూప్ వన్ దాంట్లో ఉన్నాయి మనకు చాలా మంచి ఫ్యాకల్టీ ఇక్కడ క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఎవరైతే ఆల్రెడీ అచీవర్స్ ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ వన్ ని గ్రూప్ టూ ని అచీవ్ చేసినో వాళ్ళే ఇక్కడ ఇక్కడ క్లాసెస్ తీసుకోవడం జరిగింది అంటే ప్రిలిమ్స్ స్ట్రాటజీ ప్రిలిమ్స్ పాస్ కావడానికి స్ట్రాటజీని కనుక మీరు అచీవర్స్ అకాడమీ ద్వారా ఫాలో అయితే మీరు పక్కా ప్రిలిమ్స్ మాత్రం క్లియర్ చేస్తారు ఓకేనా ఇది మనం పేపర్ 1 తీసుకున్నాం ఇప్పుడు పేపర్ 2 చూద్దాం ఒకసారి జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ చూడండి ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ప్రతి ఎగ్జామ్ ఉంటుంది ఇది కొత్త సిలబస్ ఏం కాదు లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ తర్వాత నంబర్ ఇవన్నీ కామన్ థింగ్స్ నంబర్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ డీకోడింగ్ అందరం చేస్తాం ఏకి బి ఏ ఇస్ టు బి అని ఇట్లా వస్తాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అందరం చేస్తాం తర్వాత ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ అంటే ఉంటుంది కదా అంటే రిలేషన్స్ అత్త కొడుకు వాళ్ళ తమ్ముడు నాన్న ఏమైతారు ఇట్లా సమ్ ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా తర్వాత ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్స్ క్యాలెండర్స్ అండ్ ఏజ్ ప్రతి ఎగ్జామ్ లో వస్తున్నాయి దీస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనుకో కనీసం 3-4 క్వశ్చన్స్ వస్తాయి క్లాక్స్ క్యాలెండర్స్ అండ్ ఏజ్ కు సంబంధించిన క్వశ్చన్స్ చాలానే వస్తాయి ఓకేనా నంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఇది ఒకటి రేషియో ప్రపోర్షన్ ఇది నేర్చుకోవాల్సిందే తర్వాత మీన్ మీడియన్ అండ్ మోడ్ ఇవి యావరేజెస్ కు సంబంధించిన బేసిక్ గా మీన్ మీడియన్ మోడ్ ఇవి నేర్చుకోవాల్సిందే తర్వాత పవర్ అండ్ ఎక్స్పోనెంట్ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఓకేనా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తర్వాత పర్సంటేజ్ ఏంటిది సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటిది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు కదా ఎస్ఐ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100 ఓకేనా తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి చూసుకోవాలి టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అంటే ఒక ట్రైన్ ఒక పోల్ అక్కడ ఉన్నది ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కొంతమంది ఏ అండ్ బి కలిసి ఒక 10 డేస్లో చేయరు ఏ ఒక్కడే ఇన్ని రోజులలో చేయగలరు అనేది టైమ్ అండ్ వర్క్ దాంట్లో వస్తాయి మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది కొంచెం కిందికి వచ్చినాక మనకు జామెట్రీ టైప్ ఉన్నాయి ఏరియా అండ్ పెరిమీటర్ సింపుల్ జామెట్రిక్ షేప్స్ ఏరియా అండ్ పెరిమీటర్ సింపుల్ జామెట్రిక్ షేప్స్ వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియా స్పియర్ కోన్ సిలిండర్ చూడండి ఇక్కడ కోన్ ఇక్కడ సిలిండర్ ఇక్కడ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ సింపుల్ విషయం చెప్పాలంటే ఈ కోన్ కానీ సిలిండర్ కానీ క్యూబాయిడ్స్ కానీ క్యూబ్స్ కానీ క్యూబాయిడ్స్ కానీ వీటికి ఫార్ములాస్ ఉంటాయి దాదాపు ఒక 16-18 ఫార్ములాస్ ఉంటాయి ఈ ఫార్ములాస్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఇక్కడ మనం ఈజీగా సాల్వ్ చేయగలం తర్వాత లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ కామన్ జియోమెట్రికల్ ఫిగర్స్ లైక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పరెన్స్ అండ్ ప్యారలల్ లైన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్వాడ్రిలాటరల్ రెక్టాంగులర్ ప్యారలలోగ్రామ్ అండ్ రాంబస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అంటే డెప్త్గానే ఉంది కానీ మరి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే పక్కా చేయగలరు చూడండి ఇంట్రొడక్షన్ టు ఆల్జీబ్రా బాడ్మాస్ అంటే ఏంటిది సింప్లిఫికేషన్ ఆఫ్ వర్డ్ సింబల్స్ డాటా ఇంటర్ప్రిటేషన్ డిఐ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాటా అనాలసిస్ దీంట్లో ఏమిస్తారంటే మనకు పై డయాగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా ఇట్లా బార్ గ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా ఇట్లా గ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా డాటా సఫిషియన్సీ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యాజ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ మీరందరూ గ్రూప్ వన్ కి ట్రై చేస్తున్నారు కాబట్టి గ్రూప్ వన్ ఆఫీసర్స్ కావాలని ట్రై చేస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అదొక టెస్ట్ చేస్తారు అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ఎమోషన్స్ యూ షుడ్ హ్యావ్ దట్ కేపబిలిటీ ఫస్ట్ గ్రూప్ వన్ అయ్యే అభ్యర్థికి ఆ కేపబిలిటీ ఉండాలి కాబట్టి దే ఆర్ టెస్టింగ్ దిస్ ఓకేనా తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ సోషల్ ఇంటెలిజెన్స్
ఓకేనా. తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్, మీరు ఒకసారి ఆఫీసర్ అయినాక మీరు రోజు కనీసం 50 మందిని, రోజు 100 మందిని కలవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీకు ఉన్నాయా లేవో అది ఒకటి టెస్ట్ చేస్తారు. తర్వాత డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ఏం లేదమ్మా, మన మన కామన్ సెన్స్ని, మన నార్మల్ సెన్స్ని కనుక యూజ్ చేస్తే, మన నార్మల్ సెన్స్ని యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసేవచ్చు. అంటే ఇక్కడ ఉన్న పర్టికులర్లీ డాటా ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా కింద ఉన్న డాటా ఇంటర్ప్రిటేషన్ కా నుంచి ఈ పర్సనాలిటీ వరకు ఇక్కడ వరకు మన కామన్ సెన్స్ని, మన నాలెడ్జ్ని, మన నాలెడ్జ్ని కాదు మన థింకింగ్ని టెస్ట్ చేస్తారు. ఎందుకంటే గ్రూప్ వన్ ఆఫీసర్స్ కాబోతున్నారు కాబట్టి మినిమం ఈ మాత్రం ఉండాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే, నెక్స్ట్ చూసినట్లయితే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ చూస్తే మనం ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎన్ని మార్క్స్ కేటాయించాలమ్మా, 30 మార్క్స్ కేటాయించాలి. కాబట్టి మనం ఇంపార్టెంటే కదా, డెఫినెట్లీ ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రిలెవెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత టు ద డే టు డే లైఫ్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. టెక్నాలజీ వల్లనే మనం ఫోన్ వాడుతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ఒక ఫోన్ అనేది లేకుండా మన డే టు డే లైఫ్ ఎట్లా స్ట్రక్ అయిపోతుంది ఇక్కడ కాబట్టి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మన డే టు డే లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అదొకటి చూసుకోవాలి. ఇంటర్నెట్ సర్వీస్ లేకుంటే, ఇంటర్నెట్ సర్వీస్ ఇదే టెక్నాలజీ కాబట్టి, ఇంటర్నెట్ సర్వీస్ లేకుంటే మనం ఒక్కరోజు సర్వైవ్ కాలేం, అవునా కదా. కాబట్టి మన డే టు డే లైఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మనకు ఏమొస్తే, శాటిలైట్స్ వస్తాయి. ఒక్కరోజు శాటిలైట్ లేకుంటే మనకు టీవీ రాదు, టాటా ప్లేస్ రాదు, అవునా కదా. కాబట్టి అటువంటివన్నీ మన డే టు డే లైఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం చూడాలి. నేషనల్ పాలసీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, తర్వాత ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ప్రమోటింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. అంటే మన దేశంలో ఇన్నోవేషన్కు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనా. దేర్ యాక్టివిటీస్ అండ్ కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రామినెంట్ ఇండియన్ సైంటిస్ట్, ఇది మాత్రం ఇంపార్టెంట్ అమ్మా. ఎవరైతే ప్రామినెంట్ ఇండియన్ సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళు ఏదో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు దేంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఇది ఒకటి చూసుకోవాలి. ఓకేనా. ఓకేనా. తర్వాత చూడండి, తర్వాత చూసినట్లయితే మనము ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ICT ఇన్ డే టు డే లైఫ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మన డే టు డే లైఫ్లో, ICT అండ్ గవర్నెన్స్ అంటే గవర్నెన్స్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్ ఎట్లా వర్క్ చేస్తుంది అని ఒకటి చూడాలి. వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి అనేది చూడాలి. తర్వాత ఓకేనా, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్, ఓకేనా. చాలా వరకు ఈ గవర్నెన్స్, ఇంతకు ముందు మన క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో కావాలనుకుంటే మొత్తం ఫామ్ నింపి ఇవ్వాలి. ఇప్పుడు మాత్రం మనకు మీ సేవలు అప్లై చేసి వస్తున్నారా లేదా అంటే అది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కిందకి వచ్చినట్టే లేదా, అవునా కదా. మనకు ఇంతకు ముందు చదువుకునేటప్పుడు, ఇంతకుముందు పాత రోజులలో ఒక 10 ఇయర్స్ బ్యాక్, మోస్ట్లీ 10 కంటే తర్వాతనే స్కాలర్షిప్గా అప్లై చేసుకోవాలంటే అది వేరే ఉండే స్టోరీ. కానీ ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఈ పాస్ అప్లై చేసుకుంటున్నారా లేదా, స్కాలర్షిప్ పడ్డదా లేదా, అంతా ఆన్లైన్లో జరుగుతుంది అంటే దేనివల్ల, కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల జరుగుతుంది. దానివల్ల నెక్స్ట్ తర్వాత చూడండి, సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడున్న మెయిన్ కన్సర్న్. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళని కూడా మన సైబర్ నేరాలు చేసి చాలా మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్న నేషనల్ సైబర్ క్రైమ్ పాలసీ ఏంటిది, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ సైబర్ క్రైమ్ పాలసీ ఏంటో చూడాలి. మన ఇండియా దగ్గర ఉన్న నేషనల్ సైబర్ క్రైమ్ పాలసీ ఏంటో చూడాలి. ఓకేనా. తర్వాత టెక్నాలజీ ఇన్ స్పేస్ అండ్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీలో మన రేంజ్ ఏంటిది. స్పేస్లో అమ్మా ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇండియా ఈజ్ రూలింగ్ ఇప్పుడు. ఎందుకంటే ఒకటి PSLV, ఇంకొకటి GSLV, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండ్ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఈ రెండింటిని ఎప్పుడైతే ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసుకుందో ఇండియాకు తిరుగు లేకుండా పోయింది. ఒకటే ఒకసారి 104 శాటిలైట్లను పంపింది PSLV ద్వారా, ఇప్పటి వరకు ఏ కంట్రీ చేయలేదు. అంటే ఒకటేసారి మల్టిపుల్ శాటిలైట్స్ పంపిన కంట్రీస్ ఉన్నాయి, కానీ ఏ కంట్రీ కూడా 104 శాటిలైట్స్ని ఒకటేసారి పంపలేదు. ఆ ఘనత కేవలం ఇండియాకు మాత్రమే దక్కుతుంది. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో ఇస్ రూలింగ్,
ఒక హాలీవుడ్ సినిమాకి అయ్యే కంటే తక్కువ ఖర్చుతోనే మనం మార్స్ ఆర్బిటర్ మిషన్ పంపడం జరిగింది. అంటే మార్స్ మీదకి మనం శాటిలైట్ పంపినాం ఒక హాలీవుడ్ సినిమాకి అయ్యేంత కంటే తక్కువ ఖర్చుతోనే. నాసాకు కూడా సాధ్యం కాలేదు, అది రష్యాకు కూడా సాధ్యం కాలేదు, అండ్ చైనాకు కూడా సాధ్యం కాలేదు, ఈవెన్ జపాన్ కూడా సాధ్యం కాలేదు. ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ టు డూ దట్. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. మనకు 1969లో ఇస్రో స్టార్ట్ అయింది. దానికంటే ముందు ఇంకో స్పార్ ఉండే, ఇంకో స్పార్ ప్లేస్లో ఇస్రో వచ్చింది. ఎప్పుడు 1969లో అప్పుడు ఎవరుండే? విక్రమ్ సారాభాయ్ ఉండే, హోమిజే బాబా ఉండే. అటువంటి వాళ్ళ సహాయంతో ఇస్రో స్టార్ట్ అయ్యి ఇవాళ రోజున వీఆర్ లీడింగ్ ద వరల్డ్. ఓకేనా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందమ్మా? బెంగళూరులో ఉంది. ఓకేనా? దాని యాక్టివిటీస్ ఏంటి? ఇస్రో యాక్టివిటీస్ ఏంటి? అచీవ్మెంట్స్ ఏంటి? ఓకేనా? ఇస్రో యాక్టివిటీస్ ఏంటి అండ్ అచీవ్మెంట్స్ ఏంటి? వేరియస్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఏంటి? తర్వాత ఇప్పుడు మనం ఆదిత్య L1 చేస్తున్నాం, ఎందుకు? సూర్యుని కోసం. తర్వాత వీనస్ దగ్గరికి పోవడానికి ఏం చేస్తున్నాం? శుక్రయాన్ అనేది చేస్తున్నాం. తర్వాత ఇప్పటివరకు ఇండియన్ ఒక్క మన ఇండియా నుంచి స్పేస్ లాగా పోలేదు కాబట్టి, ఇండియన్ మెండ్ రాకేష్ శర్మ అతను కాదు, ఇండియా నుండి పోలే కాబట్టి గగన్యాన్ తీసుకొస్తున్నాం. ఎందుకు? స్పేస్ లాగా మనిషిని పంపడానికి. అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గగన్యాన్ గురించి, ఆదిత్య L1 సూర్యుని దగ్గరికి, వీనస్ దగ్గరికి పోవడానికి, శుక్రయాన్ మార్స్ దగ్గరికి ఆల్రెడీ పంపినాం, ఏంటిది మార్స్ ఆర్బిటర్ మిషన్, ఓకేనా, మంగళయాన్ అంటాం. తర్వాత చంద్రయాన్ 2 పంపినాం, అంటే తర్వాత జీశాట్ 9 పంపినాం, జీశాట్ 19, అంటే ఇటువంటి అన్ని కమ్యూనికేషన్ శాటిలైట్లు ఇలాంటి చాలా చాలా మనం చేస్తున్నాం. తర్వాత ఆంథ్రాక్స్ అంటే ఏంటిది? ఆంథ్రాక్స్ అంటే ఏంటిదమ్మా? ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్. ఇటువంటి వాటి గురించి అని మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా? శాటిలైట్ ప్రోగ్రామ్స్, శాటిలైట్స్ ఫర్ టెలికమ్యూనికేషన్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్ ఏదైతే ఉందో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అది ఎవరిదమ్మా? జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది యూఎస్ఏ వాళ్ళది. మనం ఎన్ని రోజులు యూఎస్ఏ వాళ్ళ మీద డిపెండ్ అయితే ఇంకా డిపెండ్ కావద్దు కదా. కాబట్టి మనం ఏం తెచ్చుకున్నాం? IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీన్నే మనకు ఇంకొక పేరు ఉంటుంది, ఏంటది? నావిక్ అనే పేరు పెట్టిలు. ఈ నావిక్ లో మొత్తం ఎన్ని శాటిలైట్స్ వాడుతున్నాం అంటే 7 శాటిలైట్స్ వాడుతున్నాం. ఓకేనా? 9 శాటిలైట్లు పంపినాం, 7 పనిచేస్తున్నాయి. ఓకేనా? తర్వాత ఈ నావిక్ అనేది ఇండియా వరకే కాదు, ఇండియా తర్వాత 1500 కిలోమీటర్స్ వరకు కూడా వర్క్ చేస్తుంది. జీపీఎస్ ప్లేస్ లో మనం తీసుకొచ్చుకున్నది ఏంటిది? IRNSS. IRNSS నే మళ్ళీ మనం ఏమనొచ్చు? నావిక్ అనొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండియన్ రిమోట్ సెన్సింగ్, IRS, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. తర్వాత శాటిలైట్స్ ఫర్ డిఫెన్స్. ఓకేనా? శాటిలైట్స్ ఫర్ డిఫెన్స్ అంటే ఎవరు వస్తున్నారు అంటే మన బార్డరింగ్ నైబరింగ్ కంట్రీస్ నుంచి ఎవరైనా పెనిట్రేట్ అవుతున్నారా మన దేశంలోకి చూసుకోవాలంటే మనకు శాటిలైట్స్ యూజ్ కావాలి కదమ్మా, దానికి శాటిలైట్స్ ఫర్ డిఫెన్స్. తర్వాత ఎడ్యుసాట్, ఎడ్యుకేషన్ కోసం. ఓకేనా? ఎడ్యుసాట్ ఆర్ శాటిలైట్స్ ఫర్ అకాడమిక్ పర్పసెస్, అకాడమిక్స్ స్టడీస్ కోసం పంపే శాటిలైట్ అనే ఎడ్యుసాట్ అంటాం. తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటిది? DRDO. ఓకేనా? DRDO. తర్వాత DRDO యొక్క మిషన్ ఏంటిది? DRDO యొక్క విషన్ ఏంటిది? DRDO యొక్క మిషన్ ఏంటిది? DRDO ఒక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇవన్నీ విషయాలు మనమే చూసుకోవాలి. ఓకేనా? DRDO మనకు ఇస్రో ఏంటంటే స్పేస్ కు సంబంధించి, DRDO ఏంటంటే డిఫెన్స్ కు సంబంధించి. ఆ క్లారిటీ మీరు ఉంచుకోండి, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకేనా? DRDO దేని గురించి? డిఫెన్స్ గురించి. మరి ఇస్రో దేని గురించి? స్పేస్ గురించి. DRDO ఎప్పుడు వచ్చిందో చూసుకోండి. ఇస్రో ఎప్పుడు వచ్చింది? 1969లో వచ్చింది. ఇస్రో వచ్చినప్పుడు ఫస్ట్ చైర్మన్ ఎవరు? మనకు విక్రమ్ సారాభాయ్. ఎవరి కాలంలో అంటే మనకు జవహర్లాల్ నెహ్రూ ఉన్న కాలంలో. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒకవేళ మన మొన్న పంపిన మన ఒక శాటిలైట్ ఏంటి? చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 గురించి మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అండ్ ఎఫిషియన్సీ, ఇండియాస్ ఎగ్జిస్టింగ్ ఎనర్జీ నీడ్స్ అండ్ డెఫిసిట్. అంటే మనకు కావాల్సినంత ఎనర్జీ ఉందా లేదా, ఒకవేళ డెఫిసిట్ ఉంటే ఎంత ఉంది అది. తర్వాత ఇండియాస్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ డిపెండెన్స్, యాక్చువల్లీ మన దగ్గర ఆయిల్ ఉందా లేదు. వీఆర్ ఇంపోర్టింగ్ మోస్ట్లీ 70% ఆఫ్ ద ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడ నుంచి? సౌదీ అరేబియా నుంచి, ఇరాన్, ఇరాక్, టర్కీ నుంచి, అటువంటి కంట్రీస్ నుంచి మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం రష్యా నుంచి కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. చాలా వరకు ఇప్పుడు రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రష్యా వాళ్ళు మనకు తక్కువ రేటుకి ఇస్తున్నారు ఇప్పుడు ఆయిల్. ఓకేనా? అదొకటి. తర్వాత ఎనర్జీ పాలసీ ఆఫ్ ఇండియా చూసుకోవాలి. ఎనర్జీ పాలసీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. ఓకేనా? తర్వాత సోలార్, విండ్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ,
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది ఎవరమ్మా ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి స్టార్ట్ చేసిండు ఓకేనా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఓకేనా విండ్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ అంటే మీకు తెలుసు దాదాపు మన దేశంలో చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఓకేనా న్యూక్లియర్ పవర్ ని ఇంకా పెంచుకోవాలని ఇండియా చూస్తుంది ఓకేనా న్యూక్లియర్ పవర్ అంటే బాంబులేసి న్యూక్లియర్ పవర్ కాదు ఇది వేరే న్యూక్లియర్ పవర్ ఒక న్యూక్లియర్ ఎనర్జీ ఓకేనా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించిన ప్రతి ఒక్కటమ్మా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నట్టు ఇక్కడ ఇప్పుడు కరెంట్లీ ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నడుస్తున్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత ఇట్స్ లీగల్ ఆస్పెక్ట్స్ పాలసీస్ అండ్ ట్రీటీస్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏవైతే పాలసీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో 1986 లో వచ్చిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది తర్వాత మనకు ఎంతకంటే ముందు వచ్చిన 1972 లో వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది అంటే ఇటువంటి యాక్ట్స్ కానీ పాలసీస్ కానీ తర్వాత ఐపీసీసీ ఇంటర్కాంటినెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కానీ ఇటువంటి వాటి గురించి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ కానీ ఇటువంటి వాటి గురించి మనం చూసుకోవాలి ఓకేనా యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు కానీ యుఎన్ఈపి తర్వాత రామ్సార్ సైట్స్ కానీ ఇటువంటి వాటి గురించి మనం ఎన్వైరన్మెంట్ లో వస్తాయి ఓకేనా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ తర్వాత బయోడైవర్సిటీ కింద ఏమొస్తున్నాయంటే బయోడైవర్సిటీ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ కన్సర్న్స్ బయోడైవర్సిటీ అంటే ఏంటమ్మా జంతుజాలం ఫ్లోరా అండ్ ఫాన్ అని మనం ఏమంటాం బయోడైవర్సిటీ అంటాం ఓకేనా క్లైమేట్ చేంజ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ పాలసీస్ అండ్ ప్రోటోకాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాగోయా ప్రోటోకాల్ క్యోటో ప్రోటోకాల్ తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్ వియన్నా ప్రోటోకాల్ లేదా వియన్నా కన్వెన్షన్ ఇటువంటి వాటి గురించి మనం చదవాల్సి ఉంటుంది అండ్ ఇండియాస్ కమిట్మెంట్ ఇండియా కమిట్మెంట్ ఎంత ఎస్డిజి ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత ఇండియా ఎంతవరకు పోరాడుతుంది నిజంగానే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇండియా ఏమైనా చేస్తుందా తర్వాత డెవలపింగ్ కంట్రీస్ ఏమైనా చేస్తున్నాయా ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ ఏమైనా చేస్తున్నాయా ఎందుకంటే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ కానీ 90% ఆఫ్ ద రీజన్ ఎవరు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఇప్పుడున్న ఇండియా కానీ చైనా కానీ ఇంకేదైనా డెవలపింగ్ కంట్రీస్ కానీ ఇవే డిగ్రేడ్ చేయలేదు కదమ్మ 1800s కాలం నుంచే ఆల్రెడీ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్లనే కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్లనే ఇవాళ ఇంత డిగ్రేడ్ అయింది ఎన్విరాన్మెంట్ ఇప్పుడు డెవలప్ అవుతున్న కంట్రీస్ వచ్చి మీరు ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయద్దంటే కరెక్ట్ కాదు కాబట్టి షేర్డ్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ఏంటది ఒక ట్రీటీ ఉంది దాని గురించి కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా తర్వాత చూడండి ఎన్విరాన్మెంటల్ హజార్డ్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ క్వశ్చన్ హజార్డ్ అంటే ఏంటిదంటే ఎనీ ఈవెంట్ విచ్ హ్యాస్ ది కెపాసిటీ ఆఫ్ మేకింగ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ హజార్డ్ అంటే ఏంటిదంటే ఏదన్నా ఒక యాక్టివిటీ ఆ యాక్టివిటీకి మనుషుల యొక్క ప్రాణం తీసే అంత బలం ఉంటుంది అండ్ ప్రాపర్టీని లాస్ చేసే అంత బలం ఉంటుంది దాన్ని మనం హజార్డ్ అంటాం ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా ఓకేనా హజార్డ్ తర్వాత ఇక్కడ పొల్యూషన్ కావాల్సినంత పొల్యూషన్ ఉంది మోస్ట్ 50 పాపులేటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ లో మనకు 35 సిటీస్ ఇండియాలో ఉన్నాయి అండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వరల్డ్ లా మన ఢిల్లీ ఉంది మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఏంటిదంటే డైరెక్ట్ బ్లాంక్ ఆన్సర్ పెట్టేసేయండి ఢిల్లీ ఓకేనా ఫస్ట్ ప్లేస్ లో ఏముందంటే మనకు గాజియాబాద్ ఉన్నది ఓకేనా తర్వాత చూడండి కార్బన్ ఎమిషన్స్ CO2 గ్లోబల్ వార్మింగ్ అంతేనా గ్లోబల్ వార్మింగ్ అంటే మీకు తెలిసిందే తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనకి ఏ ఇయర్లో వచ్చింది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది మనకు ఇన్ ద ఇయర్ 2005లో వచ్చింది ఓకేనా తర్వాత బయోటెక్నాలజీ అండ్ నానోటెక్నాలజీ నేచర్ బయోటెక్నాలజీ నానోటెక్నాలజీ తర్వాత నేచర్ స్కోప్ అండ్ అప్లికేషన్ ఎథికల్ సోషల్ అండ్ లీగల్ ఇష్యూస్ గవర్నమెంట్ పాలసీస్ ఇది ఒకటి చదవాలి జెనెటిక్ ఇంజనీరింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఇష్యూస్ రిలేటెడ్ టు ఇట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్ హెల్త్ అండ్ ఎన్వైరన్మెంట్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలమ్మా డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత చూడండి మనకు బయోటెక్నాలజీ ఉంది అండ్ నానోటెక్నాలజీ ఉంది విచ్ డీల్స్ విత్ మిల్లీమీటర్స్లో ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ నానోటెక్నాలజీ నేచర్ అండ్ స్కోప్ అండ్ అప్లికేషన్ ఎథికల్ సోషల్ అండ్ లాజికల్ లీగల్ ఇష్యూస్ తర్వాత గవర్నమెంట్ పాలసీస్ ఏంటి వీటన్నిటికి సంబంధించి తర్వాత జెనెటికల్ ఇంజనీరింగ్ ఏంటిది తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు ఇట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్ ఓకేనా ఈ
జెనెటికల్ ఇంజనీరింగ్ వల్ల మనకు ఇంపాక్ట్ ఎట్లుంది, హ్యూమన్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఎట్లుంది, తర్వాత హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం ఇవన్నీ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 30 మార్క్స్ ఉన్నాయి. 30 మార్క్స్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క పార్ట్ మీద నీట్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకేనా? మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద మీరు పక్కా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది, కొంతవరకు పాలిటీ కవర్ అవుతుంది, ఎకానమీ కవర్ అవుతుంది. ఇటువంటి అంటే మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ ని కలిపి కరెంట్ అఫైర్స్ ఒక్కదాని కిందకి వస్తాయి. ఓకేనా? ఇది మనకు ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ ఏపీపీఎస్సీ కి సంబంధించిన గ్రూప్ వన్ పేపర్ లో ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ ని మనం నీట్ గా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న సిలబస్ ని మొత్తం మనం నీట్ గా డీకోడ్ చేయడం జరిగింది అండ్ సిలబస్ మొత్తం మీ ముందు పెట్టినాం. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మనం 70 డేస్ తీసుకున్నాం, మనకు ఆల్రెడీ 75 డేస్ వరకు ఉంది. బట్ ఈ 75 డేస్ కూడా కాకుండా మీరు 70 డేస్ తీసుకున్నా, ఈచ్ డే మీరు 10 అవర్స్ కనుక కష్టపడితే మీకు ఒక 700 అవర్స్ ఉంటాయి. ఓకేనా? 700 అవర్స్ కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేది మీరు స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అచీవర్స్ అకాడమీ మీకు యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత క్లాసెస్ వినండి. కంటెంట్ అంతా ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ కు సంబంధించిన కంటెంట్ మొత్తం అందులో అవైలబుల్ ఉంది. ఎక్కడ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఒక్కొక్కటి వేరే వేరే దగ్గర మీరు తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కడికో ఇన్స్టిట్యూట్లలోకి పోయి ఒక 100-200 మంది మధ్యలో మీరు కూర్చొని అక్కడ సార్ చెప్పేది అర్థం కాక కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా క్లియర్ చదువుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ కంటెంట్ ఉంది, మీరు తీసుకోండి అండ్ చదువుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. డైలీ అట్లీస్ట్ 10 అవర్స్ చదువుకోవడానికి ప్లస్ 3 అవర్స్ రివిజన్కి మొత్తం కలిపి ఒక 13 గంటలు మీరు డైలీ పెట్టుకున్నారంటే మీరు పక్కా క్వాలిఫై అయిపోతారు. దిస్ ఈజ్ అ స్ట్రాటజీ. అంటే మీరు కనీసం ఒక 40 అవర్స్ మీరు ఒక 40 అవర్స్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే 40 చాలా హిస్టరీ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒక చాలా అవర్స్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. హిస్టరీ తర్వాత పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే కొంతవరకు జాగ్రఫీ మీద కొంచెం తక్కువ వచ్చినా అంటే అన్ని ఈక్వల్గా చేయాలి. ఎందుకంటే అన్నిటికీ కనీసం మనకు అన్నిటికీ 30-30 మార్క్స్ ఉన్నాయి, లేవని కాదు, ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. కాకపోతే మీకు హిస్టరీ అండ్ పాలిటీకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? కాబట్టి అన్నిటికీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం కనుక మీరు ముందుకు వెళ్ళిన అనుకోండి, మీరు పక్కా సక్సెస్ఫుల్ అవుతారు. 70 డేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ క్వాలిఫైయింగ్ గ్రూప్ వన్, ఈవెన్ ఫర్ ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే నోటిఫికేషన్ వచ్చినాక ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు. మీరు యాప్ తీసుకోండి, అందులో అన్ని క్లియర్గా ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేసి అడగవచ్చు, మీకు మీరు టెక్స్ట్ చేసినా రిప్లైస్ వస్తాయి, కాబట్టి యూ కెన్ గో త్రూ దట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.